మహోన్నత మహేష్ రాజా మహిమ గల మా తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు మేము చెల్లించుచున్నాము మీ అపారమైన ప్రేమను బట్టి మీ అపారమైన కృప కనికరమును బట్టి తండ్రి సర్వోన్నతమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ఆదివార దినమున నైనా ప్రపంచమంతా యుద్ధముల చేతను యుద్ధ వాతావరణంలో నిమగ్నమైన ఈ సమయంలో కూడా ఆత్మీయముగా తండ్రి మీ కృపా సమాసం యొక్క రావడానికి మీరు ఇచ్చిన సమయం గురించి మీకు వందనాలు తండ్రి అయ్యా ఈ కూడికను దీవించండి ఆశీర్వదించండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంచాలని చెప్పిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మా మధ్యలో మీరు ఉన్నారని మేము ఉంచున్నాం ఈ ప్రత్యేకమైన దినమున పాత్రలు పాడే బిడ్డ యొక్క స్వరము ఉంచండి పాత్రల ద్వారాను నీ లేఖ వాక్యం ధ్యానం ద్వారాను తండ్రి మీ ఆత్మకి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను ఒక ప్రార్థనను ఆలకించే దేవ నీకు స్తోత్రం మీరే సాయం దయచేయమని ఈ గుడికి ఆదరించినంత వరకు మీరే అధ్యక్షత వహించమని యేసు ప్రభు దివ్య నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమ పరుస్తున్నది మనము కొనసాగుదాం మొట్టమొదటి పాటగా ఏసు లేనిది నడవలేను గడువైన వేసు లేనిది నడవలేను Choo!
సాంగ్ నెంబర్ 87 పాటల పుస్తకం నుండి 87వ పాట నన్ను ఎంతగానో ప్రేమించను నన్ను ఎంతగానో ఇది
అపారమైన ప్రేమ మంచి అపారమైన కృప మంచి అపారమైన కనికరం
హల్లెలూయా దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 68వ కీర్తన 19వ వచనం నుండి ఉత్తర ప్రత్యుత్తరగా నీవు అహరోనుమైతివి ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చిరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేసిన దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించేదను. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజాగు దేవుని గమనము వారు చూచి ఉన్నారు. చుట్టూ కన్యకలు తంబురులు వాయించుచుండగా సమాజంలో దేవుణ్ణి స్తుతించుడి. ఇజ్రాయిల్లో నుండి ఉద్భవించి వారలారా, ప్రభువును స్తుతించుడి. నీ దేవుడు నీకు బలము కలుగజేయ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెంచినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. దేవునికి బలాతిశయము నారోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇజ్రాయేల్ మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. చివరి వచనం అందరికీ, ఆయన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బలా ప్రభువు అనుగ్రహించును. దేవుడు స్తుతి నుంచి ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కీర్తన వాగ్ధ్యానంలోకి థామస్ ఉన్నారు. వారు కీర్తన వాగ్ధ్యానంలోకి మనం నడిపిస్తారు. తదుపరి
కీర్తన మనం నడిచిన వారం నుంచి మీరు ధ్యానం చేసుకున్నారు. దాదాపు కీర్తనలో దాదాపు 90% ఎవరు రాశారు? దావీదు రాజు రాశారు. సో దావీదు యొక్క దావీదుకి దేవుడు తప్ప వేరే పనేం లేదు. అందుకని ఆయన ఎక్కడున్నా కూడా నేను ఒంటరిని కాను, దేవుడు నాతో పాటు ఉన్నాడని మాట్లాడతాను. ఆయన ఎప్పుడు కూడా వెనక తిరిగిన వాడు కాదు, అధైర్యపడిన వాడు అందుకని కాదు. ఈ కీర్తన మనకు మరొక ధైర్యాన్ని ఇస్తుందని వారికి ఏమాత్రం కూడా మనం సందేహించాల్సిన అవసరం లేదు. కీర్తనకారుడు నిన్న అంతకుముందు వారంలో కూడా కీర్తనకారుడు యొక్క కాన్ఫిడెన్స్, అంటే దేవుడు తనను ఎలా కాపాడుతాడు అనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఈ కీర్తనలో తన యొక్క ఉద్దేశాన్ని, తన దేవుడి గురించినటువంటి ఆ యొక్క ఆశని వీటన్నింటినీ కూడా తెలియపరుస్తున్నారు. ఇంతకుముందు మీరు నిన్న వారం ధ్యానం చేసిన దాంట్లో దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడతాడు. విన్నారా మీరు? దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడతాడు. నిలబడటం అంటే ఎలాగా నిలబడటం? ఎలాగా? నీకు సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, యుద్ధాలు లాంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా ఆయన నేను వెనుతట్టి నిన్ను బలపరిచి నీ పక్షమున నీ కొరకు ఆయన చేస్తాడు. ఆమెన్. చూడండి ఇక్కడ, అంటే ఈ 68వ కీర్తనలోనే చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనం, తన పరిశుద్ధాలయమందు ఉండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాళ్ళకు న్యాయకర్తనై ఉన్నాడు. 6వ వచనము, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి విడిపించేవాడు, వారిని వర్ధిల్ల చేయువాడు. మనల్ని వర్ధిల్లుపు చేయడానికి ఆయన ఆసక్తి కలుగుతాడు. అంటే హి వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బ్లెస్ యు. మీకు అర్థమవుతుంది మాటలు? నిన్ను ఆశీర్వించడానికి, నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అంతగా. సరే, దావీదు తెలుసుకునేది ఏంటి అంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తన బిడ్డలు అని పేరు పెట్టబడిన వారి పక్షాన్ని నిలబడి వారికి విజయం ఇవ్వడమే కాకుండా వారిని వర్ధిల్లపజేస్తాడు. అందుకని ఇంకా కిందకి వెళ్తూ ఇంకొక మాట, వండర్ఫుల్ అనే మాట మాట్లాడతాడు. చూడండి 19వ వచనం చూడండి, 19వ వచనం చూడండి, ప్రభువు స్తుతి నందును కాక అనుదినము ఆయన మా భారమును, అందరు చెప్తాం ఒకసారి, అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. ఇట్లా చెప్తామా? అనుదినము ఆయన నా భారమును భరించుచున్నాడు. చెప్తాం ఒకసారి, అనుదినము ఆయన నా భారము. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆయన ఆశ్రయించిన బిడ్డలకి ఆయన మన భారం అంతటి మోస్తారు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జిల్లారా ఆయన మనకి విశ్రాంతి ఇస్తారు. సో దాని దాన్ని తెలుసుకున్నాడు, ఆ రహస్యం తెలుసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, అనుదినము నా భారాన్ని భరించేది, దేవుడే. నేను అనుకుంటున్నాను, ఓ ఏదో ఉదయం చేసిన దగ్గర నుంచి కష్టపడి పనిచేసి ఇంకా నా అంతలో లేడు, నా అంత కష్టం ఇంకెవరు పడలేదు, నా కష్టం ద్వారా నేను అభివృద్ధి పొందుతుంది అనుకుంటే అది తప్పైన విషయం. ఇదే మాటని జ్ఞాని సులభమని కూడా ప్రయాసపడినంత ప్రయాసపడి లాస్ట్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? యహోవా ఇల్లు కట్టించినట్లే కట్టుబారి ప్రయాస అర్థమే. నువ్వు మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసినా, ఎంత పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ పోయినా
దేవుడు నిన్ను ఆశీర్వదించండి మేలు జరగనే ఇదే మాటని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్య విషయము నరులు వారి కష్టం ద్వారా దాన్ని అభివృద్ధి చేసుకున్నారట. నా మాట అర్థమైందా? ఆ వచనం యొక్క మాట అర్థమైందా మీకు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్య విషయము నరులు వారి కష్టం చేత లేదా వారి ప్రయాస చేత దాన్ని అభివృద్ధి చేసుకోలేదు. ఎక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం ఎన్ని కష్టాలు, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దేవుని కృప మనకు తోడుగా ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని దావీదు గుర్తించాడు. దావీదు ఫస్ట్ మొట్టమొదటి గుర్తించింది ఏంటంటే దేవుడు తన ప్రజల పక్షాల నుండి విజయాన్ని ఇవ్వడమే కాకుండా వారిని వర్ధిలింపజేస్తాడని గుర్తించాడు. రెండవ వచనంలో రెండవ మాటగా ఆయన గమనించింది ఏంటంటే నా బాలని దేవుడు మోస్తున్నాడు. నేను అనుకుంటున్నాను నేను మోస్తున్నానండి, నేను అనుకుంటున్నాను నేను శ్రమ అనుకుంటున్నాను, నువ్వు కాదు, నీకంటే ఎక్కువగా, నీకంటే ఎక్కువగా ఆయన నీ బాలని ఆయన మోస్తున్నాడు. ఆయన మోస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ధైర్యం కలిగి ముందుకు కొనసాగలుగుతుంది. కొంతమంది వారి జీవితం, కొంతమంది కాదు, ప్రతి యొక్క వ్యక్తి జీవితంలో శ్రమలు వస్తాయి. అనేక మంది ఈ రోజున సూసైడ్ చేసుకోవడం సరిపోవడానికి కానీ లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆలోచన మీద ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళు దేవుడు తన భారాన్ని మోస్తున్నాడని గుర్తించలేదేమో బహుశా. వాళ్ళు కన్నీరు కాలుస్తూ ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళు గుర్తించలేదు ఇంకా. బైబిల్లో ఒక చాలా చక్కని మాట్లాడారు, దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు ఈ యొక్క లోకాన్ని జయిస్తారు. ఆమెన్ చెప్పాలి కదా? ఆమెన్. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారుడిగా, కుమార్తెలుగా పిలువబడిన వారు ఈ లోకాన్ని జయిస్తారు. ఒకవేళ నువ్వు జయించలేక భయపడి దిగజారిపోతే యువనాట్ చెడు రాకపోతే మొదటి యోహానాసు పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలలో ఆ మాట రాయబడింది. మొదటి యోహానాసు పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలలో మాట్లాడబడింది. ఇక్కడ మీరు దాన్ని రాసుకోవడం అనుభవించాలి. ఇక్కడ ఈ మాటలో మనం గమనించడితే దావీదు మొట్టమొదటి దేవుడు తన పక్షాలను విజయాన్ని ఇస్తాడు, రెండోసరికి ఆయన నా భారాన్ని భరిస్తున్నాడు, ఆయన లేకపోతే నేను లేనే. ఆ మాట ఇక్కడే 68 తీర్పులో చూడండి, 21-21 వచ్చినా చూడండి, రక్షణ కర్త అయినాడు దేవుడు, నా పక్షమున పూర్ణ రక్షణ ఉన్నాడు ప్రభువైన యెహోవా వర్షము. ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. అందుకనే దావీదు రాజైనటువంటి దావీదు అంటాడు, దేవుడే మా రక్షణ కర్త అయినట్టే, మామూలు రక్షించే దేవుడు ఆయనే, మా పక్షమున పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుజేవాడు ఆయనే, మరణం అనేది ఆయన చేతిలో ఉంది, అంటే ఆయన వశంలో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము ఆయన వశంలో ఉంది. మరి దావీదు అంత మాత్రమే కాదు, దావీదు ఇంకొకటి గమనించాడు, మనకి బలాన్ని అనుగ్రహించిన దేవుడే. ఎవరు చేశారట చెప్పాలి? ఎవరు చేస్తారు? బలము, ధైర్యము, లేకపోతే ఒక నిరీక్షణ మళ్ళీ ఇచ్చిన ఎవరంటే దేవుడే. ఇక్కడ చూడండి 34 వచనండి, 34 దేవునికి బలాతిశయం ఆరోపించుడి మహిమోన్నతుడైన. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మన బలాన్ని, మన జీవితాన్ని ప్రభువుకి ప్రభు చేతిలో సమర్పించాలి. మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. మన బలాన్ని, మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించినప్పుడు ఆయన మనకి ఏమవుతుందో తెలుసా? ఆయన మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. మన బలాన్ని, మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతున్న మాటలు, మన జీవితాన్ని ప్రభు చేతిలో అర్పించాలి. ఎందుకంటే ఆయన బలము ఆకాశంలో ఉన్నది.
తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమము గల పలాక్రమముల అనుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినందును గాక అతిశయించువాడు ఇది ఇది చాలా జాగ్రత్తగా అందరు గమనించాలి. ఇది చాలా మీకు సింపుల్ గా అంటే ఒక మాటలో దేవుడు మనకి బయలుపరుస్తు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు బయలుపరుస్తున్న విధానాన్ని మనం గమనించాలి. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలని రాయబడి ఉన్నది అని నెరవేరినట్లు ఎవరి మూలంగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఆయను విమోచనము ఆయన అంటే దేవునికి మనల్ని మనం సమర్పించినప్పుడు ఆయన మనకి జ్ఞానం అవుతాడు, ఆయన మనకు నీతి అవుతాడు, ఆయన మనకు పరిశుద్ధత అవుతాడు, ఆయన మనకి విమోచన అవుతాడు. సో ఎందుకు దావీదు ఇప్పుడు ఈ 58వ కీర్తన ప్రకారంగా మనం మూడు మాటలు నేర్చుకున్నప్పటికీ దావీదు ఏం చెప్పాలనుకుంటున్నాం? ఈ మూడు మాటలు కరెక్టే, ఆయన లేకుండా మనం ఏం చేయలేము, ఆయన లేకుండా ఈ లోకంలో బ్రతికినది క్లియర్. మరి ఎందుకు ఇన్నిసార్లు మాకు ఇదే మాటలు మళ్ళా మళ్ళా రిపీట్ చేసి చెప్తున్నాం ఎందుకు? అది మాకు ముందుగానే తెలుసు కదా, ఈ మాటలన్నీ మాకు ముందుగానే తెలుసు కదా. మళ్ళా మళ్ళా మాకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం అంటే మళ్ళా మళ్ళా దావీదు జ్ఞాపకం చేయడానికి ఎందుకు ఎట్లాడుతుందంటే మనం అందరం కలిసి ప్రభువును స్తుతించాలి. ఆమెన్ పెద్ద చెప్పాలి. ఆమెన్. అందుకనే నీ బలాన్ని నా బలాన్ని బట్టి మనం విడిపించబడలేదు, నీ బలాన్ని నా బలాన్ని బట్టి నీ ప్రయాసం నా ప్రయాసాన్ని బట్టి మనం విడిపించబడలేదు, లేకపోతే నీ శక్తిని బట్టి నా శక్తిని బట్టి విజయాన్ని మనం పొందుకోవట్లేదు. కేవలం దేవుని ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కీర్తనలో దాదాపు 10 సార్లు కంటే పైగా ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అని చెప్తున్నారు. ఈవెన్ ఒకరోజు రాసులు కూడా వారి బలాన్ని తెలుసుకొని దేవుడిని స్తుతించడం కోసం వస్తారు. రాజులు కూడా వారి బలాన్ని తెలుసుకొని ఇది మా వల్ల జరిగిన కార్యాలు కావు, దేవుని ద్వారా జరిగినవి కాబట్టి దేవుణ్ణి నేను స్తుతించాలి అని దేవుని సన్నిధికి రావాలని ప్రత్యేకంగా ఎన్నోసార్లు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇంతకుముందు మనం 19వ వచనంలో మనం చదివాం కదా, ప్రభువు స్తుతిరందులు కాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, దయచేసి గమనించాలి. ఎందుకు దానిగా ప్రభువుని స్తుతించాలి అంటే ప్రభువుని స్తుతించడం ద్వారా, ప్రభువుని గణపరచడం ద్వారా. దేవుడు మన స్థుతిని ఎందుకు కోరుకుంటున్నాడు? కోటాది కోట్ల మంది దేవదూతులు ఉన్నారు, వారు ప్రతినిత్యం కూడా ఆయన స్తుతిస్తున్నారు. కానీ మనల్ని దేవుడు ఎందుకు స్తుతించండి దేవుని దగ్గర రమ్మని కోరుకున్నాడు తెలుసా? ఎందుకు కోరుకుంటున్నాడు? దావీదు ఇదే దావీదు మాట్లాడి ఎందుకు కీర్తనలో మాట్లాడుతున్నాడు, దావీదు దేవ మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడు ఏ పాటి వాడు? మరి మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి నిస్సాయుడైనప్పుడు దేవుడు మనిషి దగ్గర నుంచి కృతజ్ఞత లేదా స్తుతి ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఆ స్థుతి చెల్లించడం ద్వారా మన హృదయం ఏంటి బయటపరచబడాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు క్రీస్తు దగ్గరికి 10 మంది కుష్టు రోగం కలిగిన వాళ్ళు వచ్చారు. దేవుడు చెప్పాడు మీరు వెళ్ళిపోయి మీ ప్రధాన యాజకుడు చూపించుకోండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, 10 మందిలో 10 మంది స్వస్థపడారని గమనించారు. అందులో ఎంతమంది తిరిగి వచ్చారు? ఒకళ్ళు తిరిగి వచ్చారు కదా. తిరిగి వచ్చి ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టారు. మిగిలిన 9 మంది ఏమనుకున్నారు, మేము యూదులము కదా, మేము ఇజ్రాయేల్ ప్రజలం కదా అని వాళ్ళ హృదయము కఠినపరచబడింది. ఎవరైతే ఇది నా వల్ల జరిగిన కార్యం కాదని అంటారో ప్రభువు స్తుతిస్తారు. ఇది నా వల్ల నా ప్రయాసం వల్ల జరిగిందని ఎవరైతే ఫీల్ అవుతారో వారు దేవుని దగ్గరికి గర్వం కలిగిన హృదయం కలిగి దేవుని దగ్గర రాలేదు. అవునంటారు కాదంటారు, దేవుడు నీ స్తుతిని కాదు కోరుకున్నది, నీ హృదయాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు.
నీ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. నీ హృదయం కఠినతత్వం కాదు కావాల్సింది. ఈ మూడు మాటల్లో, ఈ 68వ కీర్తన ద్వారా, ఈ మూడు మాటల ద్వారా, అంటే మొట్టమొదటి మాటలో ఆయన పక్షాన ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు, రెండోది ఆయన కారణం మనం బ్రతకలేము, మూడోది ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తారంటే, కేవలం ఈ లోకంలో జీవించాలంటే ఆయన ద్వారానే కార్యం జరుగుతుంది కాబట్టి, ఆయనే మనకి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి, కృతజ్ఞత హృదయం కలిగి ప్రభు సన్నిధికి మనం వచ్చి మన జీవితాన్ని ప్రభు సన్నిధికి సమర్పించాలి. నీవు నేను బ్రతుకున్నామంటే మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా కృష్ణ మనల్ని ప్రేమించాడు, మనల్ని లేవనెత్తాడు, మనం బ్రతికించాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనము ప్రభువుని స్తుతించగలుగుతున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు ఇది కావాలి అది కావాలని ఉదయం యేసు దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం చూసావా, ఇదన్నీ ఎక్కడ చూసినట్టే కేవలం యేసు క్రీస్తు ద్వారా. ఆయన మనందరూ కూడా దేవునికి ఒకప్పుడు దూరమైనప్పుడు ఆయన రక్తము ద్వారా మరలా తండ్రిని మనల్ని ఏకం చేయడానికి ఆయన లోకంకి వచ్చాడు. ఆయన చేసిన మేలును మనం మర్చిపోదామా? ప్రభువు కావాల్సింది ఏంటి తెలుసా? నీ కానుకల కంటే నువ్వు దేవుని సన్నిధిలో చేసేటువంటి పనులన్నిటి కంటే కూడా నీ హృదయాన్ని ప్రభువు కావాలని కోరుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగి నామకార్థంగా రావాల్సిన అవసరం లేదు. నామకార్థంగా ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్నప్పుడు అందరికి కలిసి నామకార్థం ఏదో ఒక నడిసేపు చప్పట్లు కొట్టే తిరిగి వెళ్ళిపోయే మాది కాదు కావాల్సింది. పూర్ణ హృదయం నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, దేవా ఇదిగో నా జీవితం నేను నీకు సమర్పిస్తున్నా ప్రభు అంటే, నువ్వు ఎన్నిసార్లు తొలగిపోయినా ఎన్నిసార్లు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా మారి ఆయన బలాన్ని గుర్తించకుండా నీ గర్వ హృదయంతో ఎన్నోసార్లు దేవుని సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపోయినావు, కానీ ఇది సరైన సమయం నీకు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కావాలి. ఇంతవరకు నీవు నా బలం గొప్పది, నా ద్వారా జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు, ఇది నీ ద్వారా జరగలేదు. జరిగిన ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారా జరిగింది. నీవు మనం కాదు ఒప్పుకోవాల్సింది. ఈవెన్ రానున్నదా రాజులు కూడా ఆ మాటను ఒప్పుకుంటారు, రాజులు కూడా దేవుని స్తుతించబడతారు. అదే మాట అక్కడ రాయబడి కదా, ఇక్కడ ఈ 68వ కీర్తనలోనే చూడండి ఒకసారి అక్కడ ఏమన్నా రాయబడిందో, 31వ వచనం చూడండి, ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చారు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని భూరాజ్యములారా దేవుని గూర్చి పాడు, పాడు ప్రభువును కీర్తించుడి. వారి హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించగలిగితే అద్భుతంగా మిత్రులు రానున్నారు కూడా అనేక మంది మేలుతో చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం పశ్చాత్తాప హృదయం కలిగి స్తుతి కలిగినటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగి ప్రభు సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పిస్తావో, అప్పుడు ఏం జరిగింది తెలుసా, రానున్నది కాలంలో రక్షణ మార్గాన్ని దేవుని నీకు చూపించేస్తా. ఏం చూపిస్తారట, రక్షణ మార్గం. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో, నువ్వు స్తుతి హృదయం కలిగి లేదా ఆ దేవుని యొక్క మనస్సును కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, అప్పుడు ఏం చేస్తాడంటే రానున్న నువ్వు ఏ మార్గంలో నడవాలో దేవుని నేర్పిస్తాడు, నడిపిస్తాడు కూడా. 51వ కీర్తన 23వ వచనం స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దీన మనసు కలిగి కృతజ్ఞత హృదయం కలిగి ప్రభువును స్తుతించే మనసు కలిగి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు. దేవుని యొక్క రక్షణ మార్గము కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆ మార్గాన్ని ఎవరు సిద్ధపరచుకున్నారు తెలుసా, నీకు నువ్వే సిద్ధపరచుకోవాలి. ఎలాగా, దీని హృదయం కలిగి ప్రభు సన్నిధిలోకి వచ్చి, దేవా నీకు తప్ప నాకు ఎవరు లేరని చెప్పేసి ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని దిగినప్పుడు నీకు నువ్వే దేవుని యొక్క రక్షణ మార్గం చూపించే విధంగా దేవుడు నీ కళ్ళు తెలుస్తాడు. ఆమెన్ పెద్ద చెప్పాలి. ఆమెన్ ఇంతవరకు ఎలా బ్రతికారో మాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచించండి,
ఎన్నోసార్లు మానవుని నైజిపెట్టంటే మానవుని నైజిపెట్టంటే ప్రతిసారి కూడా మనకు మనంగా ఫీల్ అవడం, మనకు మనంగా గొప్ప వారిగా ఫీల్ అవడం అదే ఆలోచన కలిగి ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి దేవా నీకు తప్ప నీకు తప్ప నేను లేను అని చెప్తూ ప్రభు సన్నిధిలో మన హృదయాలు సమర్పిస్తూ అందరూ కలిసి మన హృదయాన్ని ప్రభు సమర్పిస్తూ ఆత్మీయంగా మనం అందరూ లేచి నిలబడదా, అందరూ లేచి నిలబడి అందరూ కలిసి ప్రదక్షిణాలు ప్రభుకి మన హృదయాలు సమర్పిస్తూ ప్రదక్షిణాలు కళ్ళు మూసుకోండి. దేవా దావీదు అయితే గమనించగలిగాడు నీ ప్రజల పక్షాన నువ్వు నిలబడతావని. ఈరోజున మీ వాక్యం ద్వారా మీరు కూడా మాతో మాట్లాడారు, మీ విడుదలైన మా పక్షాన్ని నిలబడి మా ఎదుట ఉన్నటువంటి శ్రమల్లో విజయాన్ని ఇవ్వడమే కాకుండా మమ్మల్ని వర్ధిల్లింపజేస్తారని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు మనల్ని రక్షించి మనకు రక్షణకర్తగా నిలబడి మన ప్రాణాలని కాపాడేది ఆయనే. అంత మాత్రమే కాదు మనకి బలాన్ని అనుగ్రహించేది ఆయనే. కాబట్టి ప్రభువా నీ నామమునకే స్తుతి, నీ నామమునకే మహిమ అంటూ కొద్ది క్షణాలు అందరూ కలిసి మన హృదయాన్ని ప్రభుకు సమర్పిస్తూ అందరు తలలు వచ్చి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభుకు ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడదు, ఇది ప్రభువును స్తుతించాల్సిన సమయము, ఈ సమయము దేవునికి సమర్పించాల్సిన సమయము. నీకున్నది ఏది కూడా ప్రభుకు అక్కర్లేదు, కానీ ప్రభువుకి నీ జీవితము నీ హృదయం ప్రభుకు కావాలి. ప్రదక్షిణాలు నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ప్రదక్షిణాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును ఆరాధన చేస్తూ మనం ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగుతాం. అందరు కలిసి ప్రభు తడుచుద్దాం, ప్రభుకు హృదయాలు సమర్పిద్దాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను సమర్పించుకుందాం, మన హృదయాలను ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. ఆయన దాచిపోయే దేవుడు కాదు, నీ పట్ల నా పట్ల తన అపారమైన కృపను చూపే దేవుడు ఆయన. కనికర సంపన్నుడు ఆయన ద్వారా బంధకముల నుండి విడిపించే దేవుడు ఆయన. కాబట్టి మేము ఏ బంధకముల చేత కష్టపడి ఉన్నావో, వేటి చేత పచ్చబడి ఉన్నావో, నువ్వు పచ్చబడిన స్థితి నుంచి విడిపించగలిగిన వారు ఆయనే. కాబట్టి మన హృదయాలను ఆయన సన్నిధిలో కొనమరిద్దాం, ప్రభువును ఆరాధిస్తూ ముందుకు మనం కొనసాగుదాం. హృదయపూర్వకంగా అందరం కలిసి
ముఖైనను చిన్న పోస్టర్ డౌన్లోడ్ చేసి స్లైడ్ చేసి అందరం కలిసి
ఆరాధనకి యోగ్యుడైన వేటగాని ఉరిలో నుండి విడిపించిన వాడాయనే తన అత్యున్నతమైన కృప తన కనికరము మన జీవితాల పట్ల అనుగ్రహించిన వాడు ఆయనే. కాబట్టి ఆత్మీయంగా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ పిల్లరా మనందరం ముందు కొనసాగుదాం. మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. యేసయ్యతో కలిసి నడుద్దాం. సరిచేయబడవలసిన స్థానంలో మన జీవితాలను సరిచేసుకుందాం. సంపూర్ణ సమర్పణతో
ఆత్మీయ నిబద్ధతతో ప్రభువును వెంబడిద్దాం పులారా. అందరం కలిసి
లెక్కలేని వందనాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ అపారమైన కృపను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ఇంతవరకు మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి తండ్రి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ఆరాధన మీరు అంగీకరించిన విధమును బట్టి, మా మధ్యలో మీరు ఉన్న విధమును బట్టి, నాయన మా స్థుతుల మీద ఆశీనుడు అయిన విధమును బట్టి నాయన నీకే కృతజ్ఞత స్తుతులయ్యా. తండ్రి కూడిన బిడ్డలలో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, మా ప్రాణం ఉన్నంత వరకు మేము మట్టిలో చేరే వరకు నైనా నిన్నే ఆరాధించు బిడ్డలముగా మేము ముందుముగాక, నాయనా మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులముగా తండ్రి మేము స్థిరపరచబడదుగాక. అట్టి కృపను నాయన ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. స్తుతి మా స్థితిని మారుస్తుంది నాయన, ఆరాధన మా బంధకములను తెంచి వేస్తుంది. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన ద్వారా నాయన బిడల జీవితంలో బంధకాలన్నీ యేసు నామంలో తెంచబడునుగాక. ప్రతి బంధకములు ఊడిపోవునుగాక. నీ ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో జరిగి వారి జీవితంలో మీ సన్నిధి కాంతి నిత్యము ఉదయించునుగాక. తండ్రి మీ కార్యములు జరిగించమని, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మలచమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. ఈ సమయంలో మనము ఒక నలుగురు వ్యక్తులు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ప్రధానంగా ఉక్రెయిన్ కొరకు ప్రార్థన చేద్దాం. ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణము నిజంగా చాలా భయానకమైనది. నేను న్యూస్ చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, రెండు క్రిస్టియన్ కంట్రీసే, ఇద్దరు ప్రభువును గురించి ఎరిగిన వాళ్ళే, ఎంతో ఎంతో దేవుని భయము ఉంది. అయితే పిల్లారా, ఈ ఉక్రెయిన్కి అమెరికా దేశము సపోర్ట్ చేయడాన్ని బట్టి మరి యూనియన్లో యుక్రెయిన్కి మెంబర్షిప్ కలుగు చేయడానికి అమెరికా దేశము ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ప్రతిఘటన కొరకై రష్యా తిరుగుబాటు చేసింది. మెట్టుకు పిల్లారా, యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది. యుక్రెయిన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఆయన అంటాడు, మాకు యుద్ధంలో సహకరించడానికి మనుషులు కావాలి, సోల్జర్స్ కావాలంటే మాకు వాటరు ఆహారాన్ని పంపుతున్నారు, ఇవి మాకు అక్కర్లేదు, మాకు కావలసింది ఏం కావాలి, సహాయం కావాలి, సోల్జర్స్ కావాలి. అయితే పిల్లారా, మనందరము కూడా ఈ సమయంలో అందరము తలలు ఉంచుదాం. కొద్ది నిమిషాలు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఉక్రెయిన్ కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రెండు దేశాల మధ్యలో శాంతి సమాధానాలు ప్రభు అనుగ్రహించినట్లుగా, ఆ యుద్ధ వాతావరణం అంతా సద్దుమనుగునట్లుగా ప్రార్థన చేద్దాం. అనేక మంది స్టూడెంట్స్,
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు, పీజీ చేయడానికి వెళ్ళిన వారు ఉన్నారు. సో వీరందరూ భయానకమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. అట్టి వారు క్షేమముగా మన దేశాన్ని చేరునట్లుగా మనందరము తలలు ఉంచుదాం. ప్రేరేపించబడిన వారు అందరం తలలు ఉంచుదాం. దయచేసి మీ అందరము తలలు ఉంచుదాం. ఎవరైనా కానీ, ముగ్గురు లేదా నలుగురు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనం చేద్దాం. అందరం తలలు ఉంచుదాం. దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వారు మీరున్న స్థలంలో లేచి నిలబడి ఒక మాట ప్రార్థన చేద్దాం. మిగిలిన వారు విస్తూ ప్రార్థనలో ముందుకి కొనసాగుదాం. అందరం తలలు ఉంచుదాం. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వారు త్వర త్వరగా ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను. మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువ, మరి మేమందరూ కూడా చేరి మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రత్యేకంగా ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల చెందుకు మీరు రావడానికి మీరు మగ్గించినటువంటి గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. గొప్ప దేవుడివి, రాజాతి రాజువు, సర్వాధికారివి నీవే. యుద్ధాలను భూమి ఆకాశములందు కానీ ఈ భూమి మీద సర్వలోకములో ప్రభా యుద్ధాలను మాన్పువాడువు నీవే. యాకోబు యొక్క దేవా, మీరు మా మధ్య ఉండి ప్రత్యేకంగా ఆ రష్యా ఆ ఉక్రెయిన్ల మధ్య మీరు ఉండి ప్రశాంతమైన వాతావరణము, సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని మీరు కలుగు చేయబడుతున్నా. అనేక మంది ప్రజలు ప్రభువ భయాందోళనలతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి దయగలిగిన దేవా, ఒక్కసారి మీ కనికరం వారిపైన చూపించండి ప్రభా. ఆ యొక్క రష్యా యొక్క అధ్యక్షుడు మరి పుతిన్ ను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఎంతో దుర్మార్గమైన మనస్సు కలిగి మరి యుద్ధ వాతావరణాన్ని కలుగు చేస్తూ ఏమాత్రం వెనుక తీయకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా సరే అయినప్పుడు కూడా యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాడు ప్రభువా. అధికారుల యొక్క హృదయాన్ని మార్చగలిగిన దేవుడు నీవే ప్రభువా. తన యొక్క హృదయాన్ని మీరు మార్చండి. దయగలిగిన హృదయం యేసు నామములో అతనికి అనుగ్రహించబడిన గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఉక్రెయిన్ లో ఉంటున్నటువంటి ప్రజల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. మన యొక్క ఆ దేశపు అధ్యక్షుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరికీ మీరు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇంకా మీ యొక్క ధైర్యాన్ని పొందుకొని బిడ్డల సాహసంతో ముందుకు కొనసాగలాగని మీ సహకారం అందించండి. ఎంతో నష్టం జరిగింది ప్రభు, ఆ నష్టాన్ని అంతటినీ పూర్తి చేయమని అడుగుతున్నా, పరిపూర్ణ చేయమని అడుగుతున్నా ప్రభు. మరి అన్నింటిని కోల్పోయిన వాటన్నింటిని కూడా యేసు నామములో ఏడింతలు ఆశీర్వాదం ప్రభు వారి మీదకు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క ఎంతో మంది ప్రభు వారి యొక్క బంధుమిత్రుల్ని, వారి యొక్క ప్రభ మరి ఎంతగానో ప్రేమించే వారిని వారు ఎంతో మంది కోల్పోయి ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా ప్రభు మరలా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ కోల్పోయినటువంటి వారి కుటుంబాలకి ఆదరణ మీరు కలుగు చేయండి ప్రభు, ధైర్యాన్ని దయచేయండి. అన్నిటికంటే శ్రేష్టంగా ఆ యొక్క ప్రభ మరి ఆ యొక్క దేశానికి మీ సమాధానము యేసు నామములో అనుగ్రహించబడిన గాక అని ప్రార్థిస్తున్నాను. మీ కృపలో ఎత్తుపట్టుకోమని విచిత్రమైతే అతి త్వరలోనే ఈ రెండు దేశాల మధ్య సమాధానము సమకూర్చబడి ప్రభు బిడ్డలిద్దరు కూడా సంతోషంగా, రెండు దేశాలు కూడా సంతోషంగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా ఆత్మీయంగా ముందుకెదిగే బాధ్యతను మీరు అనుగ్రహించి మీ నామానికి మహిం పొందుకమని మీ కృపలో మీ యొక్క దయగలిగిన హస్తాలకి ఈ రెండు దేశాలను అనగానే అలాగనే ప్రభు ప్రపంచ దేశాలను మీ దయగల హస్తాలకు అప్పచెబుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామములు అడిగి పెడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సహోదరి సువార్త, సువార్త గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. నాయన
ఆదివార సమయమందు తండ్రి నీ సన్నిధానంలో తండ్రి సంఘంగా స్తుతించడానికి గణపరచడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాకున్నటువంటి శాంతి సమాధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానాయన. మరి తండ్రి దేవానాయన రష్యా నిమిత్తమై యుక్రెయిన్ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి అక్కడ శాంతి సమాధానం లేని స్థితిలో వారు ఉంటుండగా తండ్రి దేవానాయన నెమ్మదిని వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. శాంతి సమాధానం తండ్రి దేవానాయన ప్రతి ఒక్కరి మనసులో మీరు అనుగ్రహించండి తండ్రి. ఇరుగు దేశాలు తండ్రి దేవానాయన శాంతి సమాధానాలతో ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. యుద్ధాన్ని తొలగించండి తండ్రి, యుద్ధ వాతావరణ ఆపివేయమని వేడుకుంటున్నాను రాజా దేవానాయన. రాజులతోని అధికారులతోని మాట్లాడటకు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నువ్వు తండ్రి. వారితో మాట్లాడండి తండ్రి దేవానాయన, వారి హృదయాలను మీరు కదిలించమని వేడుకుంటున్నాను తండ్రి దేవానాయన. వారిలో చలనము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవానాయన. పరిస్థితిని అర్థం చేసుకుని తండ్రి దేవానాయన వారి యొక్క దేవానాయన నిర్ణయానికి రావడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి దేవారక్షక. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఆ దేశంలో ఉన్న ప్రజల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాము తండ్రి దేవానాయన. ఆ యొక్క ప్రజలకు తండ్రి దేవ కావాల్సినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. వారితో మీరుండమని వేడుకుంటున్నాను తండ్రి. వారున్న ప్రతి పరిస్థితిలో తండ్రి దేవ మీరు తోడుగా ఉండండి, ఆదరణ దయచేయండి తండ్రి. కృపాక్షేమములు తండ్రి దేవానాయన ఆ దేశాల మీదకి రావడానికి సహాయం చేయండి రాజా రక్షక. నీకు వందనాలు తండ్రి దేవానాయన. మేము వారి నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా తండ్రి దేవానాయన మీ ఆకాశ వాకిళ్ళను విప్పి తండ్రి, మీ దేవదతుల సమూహాన్ని అక్కడ దింపి తండ్రి దేవానాయన, సమాధానమును తండ్రి దేవానాయన ఆ దేశంలో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. గాయపడిన ప్రతి బిడ్డను తండ్రి స్వస్థపరచండి తండ్రి దేవ. మరణ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి దేవానాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి రక్షక. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవానాయన. మీరు తండ్రి ఆ దేశంలో తండ్రి దేవానాయన సమాధానం సంతోషం నిలిపి తండ్రి దేవానాయన. దేవా మీరే కృపా కార్యక్రమం చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి మా దేశస్తులు దేవానాయన అక్కడ పిల్లలు ఎంతో మంది చదువుకుంటుండగా తండ్రి దేవ, వారు తిరిగి రావాలని ప్రయత్నం చేస్తుండగా తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, మీరు కృప చూపించండి తండ్రి. వారికి సహకారంగా నిలబడుతున్న ప్రతి దేశానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని తండ్రి దేవానాయన, వారికి కావాల్సినటువంటి ధైర్య మాటలు తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కృప చూపించండి దేవా, కరుణ చూపించండి తండ్రి, అద్భుతాలను జరిగించండి తండ్రి దేవ, ఆశ్చర్య కార్యములను తండ్రి మేము కనులారా చూడడానికి మీరు కృప చూపించి ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధానంలో చేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సుధాకర్ గారు పరిశుద్ధుడా, ప్రేమగలమ్మ తండ్రి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త మా దైవానికి స్తుతులు స్తోత్రము వందనములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా మమ్మల్ని పరిపాలిస్తున్న మాకు దేవ నీకే స్తోత్రములు తండ్రి. ఈ పరిశుద్ధం ప్రభా నీ ఆలయంలో కూడి నామస్తుంచి గణపరిచే ఆరాధించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి మమ్మల్ని ఇక్కడ నడిపించడం బట్టి నీకు స్తోత్రము వందనములు తండ్రి. నన్న ఈ ప్రత్యేక ఆరాధనలో ప్రభా పాల్పంచుకున్నట్టుకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆరాధించి నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే సమయాన్ని బట్టి స్తోత్రం వందరము తండ్రి. నాయన ప్రత్యేకంగా నాయన నలో ప్రపంచంలో నాయన అనేక దేశాలు తండ్రి నాయన రష్యా ఉక్రెయిన్ గురించి తండ్రి నాన్న చర్చించుకుని చున్నాయి తండ్రి. అనేక ప్రజలు తండ్రి బాధపడుతున్నారు తండ్రి, అనేకులు తండ్రి నయా యుద్ధ వాతావరణ తండ్రి నాయన మరియు నేను ఈ స్వాధీనంలో నాయన తీసుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రము వందరము తండ్రి. నాయన సమస్తము నాయన నీ చేతిలో ఉన్నాయి నాయన. నాయన మమ్మల్ని మార్చే గొప్ప దేవుడు తండ్రి, నీ బిడ్డలుగా జీవించిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నాయన ఆ దేశాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన రష్యాలో నాయన నాయన దేశం తండ్రి ఎందుకు నాయన తండ్రి మరియు తన మిత్ర దేశమైన ప్రభా మన ఉక్రెయిన్పై ఎందుకు నన్ను విచ్చుకపరుచున్నావో తెలియదు తండ్రి. నాయన నీ చిత్తం ప్రభా వారిని ఓ సమయ నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి అధ్యక్షులో మారు మనసు తీసుకురమ్మని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అతనిలో ఉన్న క్రూరమైన తండ్రి నాయన మరియు ఏదైతే దాగి ఉన్నదో తండ్రి నీ యొక్క ప్రభా నామాను ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్న అట్టి దుశ్చర్యను తండ్రి ఆ బిడ్డలో నుంచి కొట్టివేసి నన్న శాంతి సమాధాన నెమ్మదిని తండ్రి ఆ బిడ్డకు అనుగ్రహించి నాన్న ఇరు దేశాల మధ్య నాయన సత్సంబంధాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అనేకులు తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి, తిండి తిండి కట్టుకుని వస్తారు లేక బాధపడుతున్నారు తండ్రి, సమస్తము కోల్పోయినారు తండ్రి. అనేకులు తండ్రి ఆనాదరాధనులుగా మారిపోయినారు తండ్రి. అనేకులు తన ప్రాణాలను కాపాడుకున్నట్టు తండ్రి పరిగెత్తుతున్నారు తండ్రి. ఈ దేవదత్తులను పంపించండి, వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డ ఏ ప్రాణం కోల్పోకుండా తండ్రి నీ సహాయం దయచేయండి నాయన. ఏదైతే సైనికులు తండ్రి వారిపై నాయన
బాంబుల వర్షాలు కురిపిస్తున్నారు తండ్రి. సైనికుల హృదయాలు కూడా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ అధ్యక్షుడు మార్గ మనసు దయచేయండి. వారిలో ఉన్న ప్రభా దుర్చర్యను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక దేశాలు తండ్రి నాన్న నిరంగ బిడ్డలను ఈ ప్రసిద్ధ దినం ప్రభా నీ నామన ప్రభా దేశం గురించి నాన్న ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. వారు మొరను ఆలకిస్తున్నామని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినం ప్రభా ప్రతి బిడ్డ మొరను ఆలకించి తండ్రి ఇరు దేశాలలో నాన్న శాంతి సమాధానం అనుగ్రహించి తండ్రి. ప్రతి బిడ్డకు నాన్న భయాన్ని కొట్టివేసి నాయన సంతోషాన్ని అనుగ్రహించమని నాయన రష్యాను ప్రభా ముఖ్యంగా నీ స్వాధీనంలోకి నాయన తీసుకోనండి తండ్రి. అధ్యక్షుడిని తండ్రి మారు మనసు దయచేయమని నాయన. అనేక దేశాలు తండ్రి మరి కూడి నాయన అది దేశంపై జరుగుతున్న యుద్ధాన్ని తండ్రి నాయన నిలిపివేయటకు నాయన సహాయశక్తుల కృషి చేస్తున్న తండ్రి. అటు దేశాలను మరి జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అధ్యక్షులను జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. నాయన ప్రతి బిడ్డ నాయన కలిసిమెలిసి నాయన జీవించడానికి నాయన నీ కృప చూపండి. నీ మార్గాలు సరళ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న నాన్న ప్రభా దేశానికి కావాల్సిన సహాయాన్ని తండ్రి మీరే సమకూర్చమని అనేక దేశాలను నాన్న సహాయం చేయటకు సిద్ధపరచుండగా సిద్ధపడిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు నా తిండికి తిండి కట్టుకుంటూ వస్త్రాలు దయచేయండి. వారికి నన్ను తల దాచుకుంటకు కావాల్సిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన అక్కడ ప్రజలు తండ్రి నాయన మరి ఎంతగానో ప్రభా పోరాడుతున్నారు తండ్రి. నాన్న మరి వారు కూడా తిండి మరి కావాల్సిన సహాయాన్ని తండ్రి దయచేయమని దేశ అధ్యక్షుడిని నాన్న నీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. నాన్న వారి బిడ్డలందరూ నాయన మరి నీ యొక్క నేను ఎరిగిన బిడ్డలు తండ్రి. నీ సాక్షి బిడ్డలు ఉంటున్నారు జీవిస్తున్నారు స్తోత్రం తండ్రి. ఆ దేశాలు నాయన నీ బిడ్డలుగా నాయన ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాన్న ఈ ఒక సమయం ప్రభా మాకు అనుగ్రహించినారు నాన్న. అనేకులు బిడ్డలు నీ నామను ప్రార్థిస్తున్నాం మరణ ఆలకించి తండ్రి. మరి శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని మా ప్రార్థన మా ప్రియుడు యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి జీవాధిపతి అయిన మా యేసయ్య పరిశుద్ధమైన మా రాజా మీకు స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ఉక్రెయిన్ కొరకు రష్యా కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకు స్తోత్రాలు. ప్రజలు నాయన నిస్సహాయతలో ఉన్నారు తండ్రి. ఇరు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధము ప్రభువ నాయన ఇదిగో తండ్రి ఎంతో భయానకమైన వాతావరణం. అక్కడున్న ప్రజలలో నిద్ర లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో బిడలున్నారయ్యా. యేసయ్యా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నామంలో తండ్రి. ఆ బిడలను ఆయన ఇదిగో తండ్రి సంపూర్ణమైన నీ కృప ద్వారా నీ విడుదలను వారు అనుభవించుదురు గాక. యేసు నామంలో నీ కృప దక్షిణాస్తమ ప్రభ వారి మీద వారు చూచుదురు గాక. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నానయ్యా. నాయన వివిధ దేశాల నుండి నాయన స్టూడెంట్స్ వెళ్ళి ఉక్రెయిన్లో చదువుకుంటూ ఉండగా నాయన బిడ్డలందరికీ నాయన విడుదల దయచేయండి అయ్యా. బిడ్డలు క్షేమముగా వారి దేశాలు చేరుకోవడానికి మీ కృప దయచేయండి. నాయన ఇండియా నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉక్రెయిన్లోని రష్యాలను చదువుతున్న స్టూడెంట్స్ అందరూ నాయన ఏ ప్రాణ నష్టము కలగకుండా నాయన వెనుకకు తిరిగి వచ్చుదురు గాక. నాయన క్షేమము కలుగును గాక. రాజా మీ కృప దయచేయండి తండ్రి. ఇరు దేశాల మధ్యలో నాయన శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. బిడ్డలను దీవించండి, బిడ్డలను దీవించండి నాయన. సమస్యలను తొలగించండి. వారిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తీసివేయండి. వారిలో ఉన్నటువంటి నాయన కక్షపూరితమైన వాతావరణాన్ని నాయన లయపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీరే కృప దయచేయమని నాయన ఈ ప్రత్యేకమైన దినమున బిడల కొరకు అనేక దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన మీరే ఆలకించమని తండ్రి. ఇదిగో విమోచించే దేవుడు నీవై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వెళ్ళ దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ ఆత్మీయ జనాంగమ ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ విధంగా ప్రభు సన్నిధిలో కూడి దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి సమయం బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ వారిలో మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన వారు ఉంటే దయచేసి తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన వారు ఉంటే ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. నేనే చాలాసార్లు చెప్తుంటాను, సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఆటో ఎక్కాను, ఆటో దిగాను, డబ్బులు ఇచ్చాను, ఇవన్నీ చెప్పొద్దు. దేవుడు ఏం గొప్ప కార్యం చేసిండో దాన్నే చెప్పమని చెప్తాను కదా. రైట్, సంతోషం. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలుసు, నేను సింగపూర్ వెళ్ళడం కొరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. వీసా రావడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే యాక్చువల్లీ సింగపూర్కి వెళ్ళాలంటే ఈజీగా వీసా దొరుకుతుంది, కానీ అది ఈ కోవిడ్ కారణాన చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య నాకు వీసా దొరికింది. సరే, సంతోషం, అంతవరకు వీసా దొరికిందిలే అని ఆనందపడిపోయాను. ఇంకెవరు నన్ను ఎవరు ఆపగలిగేవాళ్ళు లేరులే అని సీదా వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుంచి సింగపూర్కి టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరలో ఆయన ఉండి, ఇది ఈ ఫ్లైట్ కాదని ఇటు కొట్ట అన్న కొట్టమాకన్న ఇటు గీత కొట్టబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు నేను వీసా అమెరికా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సారీ అని ఆమె వెనక్కి ఇట్లా పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు కొంచెం బాధ కలిగింది. ఈయన పెన్ను తీసుకుని ఇట్లా కొట్టబోతాడు, ఏమని, నువ్వు ఈ ఫ్లైట్లో నువ్వు ట్రావెల్ చేయలేవని ఇటు కొట్టబోతాను అన్న కొట్టమాకన్న ఇటు కొట్టమాకన్న అన్న. అంటే సార్, నేను అలా కొట్టకపోయినా నువ్వు వెళ్ళలేవు సార్ ఈ ఫ్లైట్లో అన్నాడు. ఎందుకన్నా అంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, లేదు లేదు, మీరు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయడానికి మీకు కుదరదు, మీరు ముంబై నుంచి కానీ చెన్నై నుంచి కానీ లేకపోతే ఢిల్లీ నుంచి కానీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి అనేసి దాన్ని కొట్టేసిండు. ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యగారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఎవరికైనా ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇమిగ్రేషన్ ఇంకొద్దిసేపు ఆగితే ఫ్లైట్ ఎక్కుతామన్న సందర్భంలో ఎన్నో కష్టాల మధ్య వీసా తెచ్చుకొని టికెట్లు బుక్ చేసుకొని ఆ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయితే ఎంత బాధగా ఉంటుంది. అలాంటి బాధలు అయ్యగారు నాకు చెప్పేసి ఏం బాధపడే పర్లేదు, మళ్ళీ ఇంకో దానికి బుక్ చేసుకుంది కానీ ఏం పర్లేదు, వచ్చేసాయి. ఇంకేదన్నా నీకు ఏదన్నా డబ్బుల సమస్య కూడా ఏదన్నా ఉంటే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రా తర్వాత చూసుకుందాం అన్నట్టుగా అన్నాడు. చాలా ధైర్యం ఇచ్చాడు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చెన్నై నుంచి బుక్ చేశాను. బుక్ చేసిన సాయంత్రానికే ఈ ఫ్లైట్లో నువ్వు వెళ్ళలేవని మళ్ళీ నాకు మెయిల్ వచ్చింది. మరి ఇంకే ఫ్లైట్లో నుంచి వెళ్ళాలి నేను, ఒక్కసారి మిస్ అయింది సరే ఎట్నగట్ట అనే ధైర్యం ఇచ్చాడు కాబట్టి వచ్చేసాను. మళ్ళీ ఈ ఫ్లైట్లో నుంచి నువ్వు వెళ్ళకూడదు అన్నాను. సరే, దాన్ని కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇది VBM ఫ్లైట్ అంట. VBM అంటే వందే భారత్ మిషన్ అంట. దాంట్లో ఎవరైతే కోవిడ్ ద్వారా చిక్కుకుపోయారో వాళ్ళనే మాత్రమే దాంట్లో ట్రావెల్ చేస్తారంట. అన్న నేను కూడా అట్టాడు వ్యక్తిని అని దేశపోండి అన్న, అంటే అట్ట కుదరదు నువ్వు ఇండియన్ అని. మరి సరే అట్టయినా మళ్ళీ వాళ్ళే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎన్నిక పంపించేశారు. అంటే నేను అక్కడ వీళ్ళు అసలు ఏమి చెప్పకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేశారు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళకముందే వాళ్ళు మెయిల్ పెట్టి క్యాన్సిల్ చేశారు. అది కూడా బాగానే ఉంది. ఈసారి మళ్ళీ ముంబై నుంచి చేశాను. అయినా ఇడిచిపెట్టేదిలే, ఏది ఏమన్నా కానీ అవునంటారు కదంటారా, దేవుని బిడ్డలకు మనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒక్కసారి తప్పిపోయా మనం విడిచిపెడతామా? ఏదైతే అది అయిందని చెప్పేసి మళ్ళీ విడిచిపెట్టుకుని మళ్ళీ ముంబై నుంచి చేశాను. అక్కడ చేసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. దిగిన తర్వాత మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని. వాళ్ళతో అదొక తలక రేపు, ఎందుకన్నా మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారని, ఎందుకు సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అడిగితే, ఇంత ఖర్చు పెట్టుకొని నువ్వు వచ్చి ఫ్లైట్లు అన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చి 3 రోజులు ఏడు ఉంటావా, 3 రోజుల కోసం ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చావా అని మళ్ళీ పట్టుకున్నారు వాళ్ళు. చాలా క్వశ్చన్లు వేశారు. అన్నయ్య ఫ్రెండ్ అక్కడ సింగపూర్లో ఉన్నాడు, ఆయన నెంబర్ ఇచ్చాను. ఆయనకి ఫోన్ చేసి, పాస్టర్ థామస్ తెలుసా అంటే నాకు తెలుసు అని. ఆయన ఏం చేశాడంటే వాళ్ళని నరిచాడు, మీరు ఆయన్ని ఎందుకు ఆపారని. ఎందుకంటే ఆయన సింగపూర్ సిటిజన్, అన్నయ్యకి ఒక 5 సంవత్సరాల 5-6 సంవత్సరాల పైనే తెలిసాము, అప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆయన మళ్ళీ ఆయన నరిస్తే అప్పుడు నా అన్ని బ్యాగులు మొత్తం ఆపరేషన్ చేశారు. తెలుసు కదా వాళ్ళు ఎట్లా చేస్తారో, ఏమన్నా స్మగ్లింగ్ ఏదైనా డ్రగ్స్ బుక్స్ తీసుకెళ్తున్నారా అని మొత్తం తీసి మొత్తం చెక్ చేశారు. లాస్ట్లో సార్ అలా తీసుకెళ్ళిన వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయి రష్యాలో ఉక్రెయిన్లో పేలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఆపేవాళ్ళు లేరు. నన్ను మాత్రం ఆపి మొత్తం చూసిన తర్వాత నా పాంప్లెట్, నా వెబ్సైటు అవన్నీ నేను వాళ్ళకి చూపించాను. తర్వాత సారీ పాస్టర్ గారు అని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ అనేక కష్టాల మధ్య దేవుని యొక్క మహాకృప. 4 రోజులు ట్రిప్ 4 రోజులు అక్కడ సింగపూర్లో ఉండి, ఈవెన్ ఇంకొక విషయం తెలుసా, లాస్ట్ మినిట్లో ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిందనుకో మళ్ళీ క్యాన్సిలే, టికెట్ డబ్బులు కూడా రావు. ఎన్నో భయాలు లాస్ట్ మినిట్లో కూడా ఇంకేం చెప్పలేము. ఇక్కడ చేపించి వెళ్ళాను, మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సాయంత్రం వస్తుంది. అది నెగిటివ్ వచ్చిందంటే నేను ముంబైకి వెళ్ళి కూడా తిరిగి రావాల్సి వస్తుంది. పాజిటివ్ వస్తే వీటన్ని కష్టాల మధ్య దేవుని యొక్క మహాకృపను బట్టి సింగపూర్ ట్రిప్ చేయడం జరిగింది. ఇంకొక ప్రార్థన కూడా ఉంది, ప్రభు యొక్క మహాకృపను బట్టి అమెరికా వీసాకి ఇక్కడికే నాకు హైదరాబాదే దొరికింది. ఇంత మొన్నటిదాకా కోల్కతా చూపిస్తా ఉంది, ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి హైదరాబాద్కే దొరికింది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా. సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అన్నిటికంటే ఎక్కువగా నన్ను ధైర్యపరి, ఇప్పుడు బాధలో ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి డబ్బు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఏం కావాలి,
నేనున్నా అని ఒక మాట చాలు కదా. ఆ ధైర్యాన్ని అన్నయ్యనే కాదు అంటే సొంత అన్నయ్యనే కాదు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి అలాగే ఉంటాడు అన్నయ్య మనస్తత్వం. మీ అందరు నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కాబట్టి ఆ దినమున నాకు ఎంతో దిగులు చెందినప్పుడు నిజంగా మంచిగా ఆదరించి ఆ క్షణాన నన్ను ధైర్యపరిచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యపరిచి నువ్వు వెళ్ళి ఏం కాదు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడని ధైర్యపరిచిన అన్నయ్యకి హృదయపూర్వకం వందనాలు. అలాగనే మనం ఎన్ని చేసినా దేవుని కృప లేకపోతే జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిలిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అది ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని ప్రయత్నాలు ఏమవుతున్నాయి, రెండు అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇక అనుకున్నాడు ఇది అయ్యేటట్లేదని. దేవుని మహాకృప, నిజంగా దేవుడు నమ్మదగిన వాడు. ఏ వాగ్దానాలన్నీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. థామస్ కొరకు, తమ్ముడి కొరకు ప్రార్థన చేసినందుకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆయన నా చిన్న తమ్ముడు, నా చిన్న తమ్ముడు. ఆయన చిన్నప్పుడు దెబ్బలు పడ్డారా? పెద్దగా కొట్టలేదు లేండి. సరే మెట్టుకు పిల్లారా, చాలా సంతోషం. వాడు సేవకుడుగా స్థిరపడి దేవుని యొక్క పరిచర్యలో ఘనంగా ఛత్తీస్గఢ్లో వాడబడుతూ ఉన్నాడు. ఏదైతే మిషన్ ద్వారా నేను వెళుతూ ఉన్నాను యుఎస్కి, అదే మిషన్ దగ్గరికి థామస్ కూడా వెళ్ళాలి. మరి ప్రత్యేకంగా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను. సమయం దాటిపోతూ ఉంది, కానీ వాళ్ళ మిస్సెస్ పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారట. అది పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యలోనికి మనం వెళదాం. కొంచెం ఆలస్యమైనా మీరు బేర్ చేయాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఆకర్షణ. అంటే నేను రేపటి దినమున అమెరికా ప్రయాణం ఉంది రేపు సాయంత్రం. సో ఈరోజు కోవిడ్ టెస్ట్ అని జరుగుతాయి, ఫార్మాలిటీస్ అని జరుగుతుంటాయి, దాని నిమిత్తం ప్రార్థన చేయాలి. వెనకాల కూర్చుని వాళ్ళు ముందు జరగండి అన్న బ్రదర్స్. వెనకాల రెండు లైన్స్ సిస్టర్సే, వెనకాల రెండు లైన్లు సిస్టర్సే. ఎవరైనా వచ్చి సిస్టర్స్ అక్కడ కూర్చోవడానికి, ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ వెళ్ళి అక్కడ కూర్చోండి, ముందు బాట వేయండి. ఎవరైనా ఇద్దరు సిస్టర్స్ వెళ్ళి అక్కడ కూర్చోండి అమ్మ ప్లీజ్. వెనకాల రెండు లైన్లు సిస్టర్సే, అది మిమ్మల్ని చూసి మిగిలినోళ్ళు వస్తారు. వెరీ గుడ్, వెరీ నైస్. సమయంలో ఒక పాట, ప్రత్యేకమైన పాట విందాం, తదుపరి ముందుకెళ్దాం. ఈ అమ్మాయి మా మరదలు, అఫ్ కోర్స్ వాస్తవానికి ప్రాపరు డియూ డమన్, గుజరాత్, తెలుగు మాట్లాడుతుంది, తెలంగాణ వాసి. అయితే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు ఫ్యామిలీ, మెట్టుకు చాలా సంతోషం. అమ్మాయికి ఎక్కువ హిందీ మాట్లాడుతుంది, హిందీయే పాడుతుంది, మీరందరూ అర్థం చేసుకుంటారని నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. उसकी महिमा करूं, बंधन टूट जाएंगे, मेरे यीशु मौजूद है यहाँ. उसकी महिमा करूं, बंधन टूट जाएंगे, मेरे यीशु मौजूद है यहाँ. इतनी महिमा करूं, चंगी हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ. उसके महिम रू बंधन टूट जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ. जितना बीमारी है चंगा हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ.
अगला तो से डर थोड़ा विश्वास कर वफादारी है थोड़ा रख तो सबर ना तो हाला से दर थोड़ा विश्वास कर वो वफादारी है थोड़ा रख तो सबर थोड़ा रख तो सबर तेरे जितने रुके काम हो जाएंगे मेरा यीशु मौजूद है यहाँ तेरे जितने रुके काम हो जाएंगे मेरा यीशु मौजूद है यहाँ करूं कमजोर हो तेरी ताकत है वो तेरा हौसला तेरी हिम्मत है वो ना तो कमजोर हो तेरी ताकत है वो तेरा हौसला तेरी हिम्मत है वो तेरी हिम्मत है वो जितने कमजोर है नया बल पाएंगे मेरा यीशु मौजूद है जितने कमजोर है नया बल पाएंगे मेरा यीशु मौजूद है यहाँ वो 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 मौजूद है यहाँ जिंदा खुदा वो है सबका खुदा मेरे नजदीक है ना हो तुझसे जुदा वो है जिंदा खुदा वो है सबका खुदा मेरे नजदीक है ना वो तुझसे जुदा ना वो तुझसे जुदा जितने पापी है सब वो क्षमा पाएंगे मेरा यीशु मौजूद है यहाँ जितने पापी है सब वो क्षमा पाएंगे मेरा यीशु मौजूद है यहाँ वो 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 मौजूद है यहाँ ना करूं बंधन टूट जाएंगे मेरा यीशु मौजूद है यहाँ हालेलुया एक्चुअली ये ट्रैक रिकॉर्ड చేసినప్పుడు నేను రికార్డ్ చేపించాను అందుకని ఆమెకి పూర్తిగా అర్థంలోకి రాలేదు అది నా రికార్డ్ నేను చేపించినందువల్ల నాకు ఆమెకి రాలేదు నెక్స్ట్ టైం పాడేటప్పుడు ఆమె ట్రాక్ మీద పాడుతుంది థాంక్యూ వెరీ గుడ్ థాంక్యూ అది ఆమె లేదు ఓకే వెల్ డన్ వెల్ డన్ కాబట్టి కొంచెం పరిగెత్తినట్టు ఉంది కదా పాట పాడిన దానికంటే కూడా యా వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం వెళ్ళి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ప్రభు యొక్క కృపాసింహాసనం మీద చేరి ప్రభువుని స్తుతించడానికి ప్రత్యేకంగా దేవుని మాటలను ధ్యానం చేయడానికి సర్వోన్నతులైన ప్రభు వారు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కొద్ది దినముల నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మనందరికీ బాగా తెలుసు దావీదైనటువంటి రాజు లేదా దావీదు గారు రాజు అయిన తర్వాత తన రాజరిక స్థితిని బట్టి మర్చిపోలాం. దేవుడు తనకిచ్చిన బాధ్యతలను కానీ
దేవుడు తనకిచ్చినటువంటి పనిని కానీ దేవుడు తనను ఎందు నిమిత్తమైతే రాజుగా చేశాడన్న విషయాన్ని కానీ ఎన్నడూ తను మర్చిపోలా. సహజంగా మనం చాలాసార్లు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. పరిస్థితులన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, అన్నీ బాగున్న తర్వాత ప్రభువుని మర్చిపోయే పరిస్థితులు అనేకం. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడయ్యా నాకు తగు మాత్రమే ఇమ్మని ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఎక్కువైపోతే దేవుణ్ణి మర్చిపోతానేమో, ఒకవేళ తక్కువైపోతే నేను దొంగతనం చేస్తానేమో, అటువంటి పరిణామాలలో నేను ఉండకుండా తగు మాత్రమే నాకు చాలు, ఎందుకంటే నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. దావీదు రాజైన తర్వాత పిల్లారా దాదాపు 29 కార్యాలను చేశాడు. ఈ మేడే ఏ వండర్ఫుల్ డెసిషన్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో అనేక నిర్ణయాలు చేశాడు, అనేక చట్టాలను తీసుకొచ్చాడు, అనేక తీర్మానాలను చేశాడు. దేవుని కొరకు ఉన్నతమైనటువంటి కార్యాలను దావీదు తలపెట్టగలిగాడు. దావీదు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. గడిచిన వారం చెప్పినట్లుగా ఒంటరితనం దావీదుకి తెలుసు, దావీదుకి కన్నీరు బాగా తెలుసు, దావీదుకి శ్రమ తెలుసు. దావీదు పిల్లలు అనేక ప్రయాసల గుండా నడిచినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ధైర్యంగా అంటాడు తన జీవితంలో ప్రభువుని మాత్రమే ఆధారం చేసుకొని దావీదు గారు అంటాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ప్రతిదాని బిడ్డలారా అటువంటి అద్భుతమైన సమర్పణతో ముందుకు దావీదు వెళుతూ ఉన్నాడు. రాజయ్యాడు దాదాపు 14 నుండి 18 సంవత్సరాల కాల. రాజుగా అభిషేకించబడిన నాటి నుండి సింహాసనం మీద కూర్చునే వరకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం లేదు. మరణ భయంతో పరుగులు, శ్రమ వెంబడి శ్రమ, ఉపద్రవం వెంబడి ఉపద్రవం. ఆ శ్రమలలో కూడా కీర్తన రాస్తూ యెహోవా నాకు ఆశ్రయము, నా దుర్గము, నా రక్షణ శృంగము అని కీర్తన రాస్తూ ఆ శ్రమలలో కూడా ప్రభువును స్తుతిస్తూ ఆయన వైపు చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల కల తర్వాత సింహాసనాన్ని ఎక్కగలిగిన తర్వాత పిల్లరా మనమైతే ఏం చేస్తామంటే హాలిడేస్ ప్రకటిస్తాం. దేనికి? ప్రార్థనకి. దేనికి చెప్పాలి? చెప్పాలా? యథార్థంగా మాట్లాడుకోవచ్చు. మనం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తాం, కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, శ్రమ వెంబడి శ్రమ మన జీవితంలో కలిగినప్పుడు ప్రభు యొక్క సింహాసనము దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నా పట్ల కనికరించయ్యా, గాయమైన దాని మీదే మరలా గుచ్చబడి, గాయమైన దాని మీదే మరలా ఆ గాయము రేపబడి అల్లాడిపోతున్నాననే ప్రార్థన చేసి పరిస్థితులన్నీ కుదిరైన తర్వాత, చక్కబడిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? వి రిలాక్స్, టేక్ ఏ హాలిడే కదా, మర్చిపోతాం. బట్ కానీ దావీదు అది చేయలే. రాజు అయిన తర్వాత నేను స్థిరపడ్డాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచి స్థానానికి వచ్చాను కదా, ఇక నేను నా మాటే శాసనం, లేదా నేను చెప్పిందే నాకు చెల్లుబాటు అయిపోద్ది, ఐఎమ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనుకోలే. అట్లా అనుకోకుండా తన జీవితంలో తను చేసుకున్నటువంటి 29 నిర్ణయాలు లేదా ప్రభు కొరకు తను చేసినటువంటి 29 కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ కార్యాన్ని నేను చూపిస్తాను. మరలా నేను అయ్యో షిలోహులో ఉందము 72 సంవత్సరాలుగా లేదు ఇస్రాయేల్ జనాంగం మధ్యలో. అంతకంటే ముందుగా రాజుగా ఉన్నటువంటి సౌలు ఏం చేశారంటే సౌలుకి మందస్సుంతో పని లేదు, సౌలుకు ఉన్నటువంటి ధ్యేయం అంతా ఒకటే, ఏదో ఒక రకంగా దావీదుని చంపేయాలి, ఆ సింహాసనాన్ని స్థిరపరచుకోవాలి. ప్రభువు కంటే కూడా తన సింహాసనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ప్రభు కంటే, దేవుని కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించేవారు లేకపోలేదు, దేవుని కంటే కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించేవారు లేకపోలేదు, దేవుని కంటే పిల్లరా వారి అందచందాలను ఎక్కువగా ప్రేమించేవారు లేకపోలేదు. సౌలు చేసిన తప్పదే, ప్రభువు వెంబడి పరిగెత్తకుండా పదవి వెంట పరిగెత్తాడు. పదవీ కాంక్షతో ఆ పదవిని నిలబెట్టుకోవాలని, ఏదో ఒక రకంగా నిలబడాలని ప్రయత్నం చేశాడు. దేవుడే తప్పిస్తే
నిలబెట్టగలిగిన వారెవరు? దేవుడే ద్వారాలు మూసివేస్తే వాటిని తెరవగలిగిన వారెవరు? దేవుడే ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించి తనని స్థిరపరిస్తే అతనిని చంపగలిగిన వారు, అతనిని ముట్టగలిగిన వారు ఎవరు అనే సంగతిని సౌలు ఎరగలేకపోయాడే. ప్రియాత్మీయ జనాంగమా, దావీదు అట్లనుకోలే, వాటన్నిటిని గురించి ఆలోచించలే. దావీదు రాజు అయిన తర్వాత షిలోహులో దేవుని యొక్క మందస్సము లేదు అని చెప్పి ఆలోచన చేసి వెంటనే 3000 మందిని ఏర్పాటు చేసి దేవుని యొక్క మందస్సాన్ని దేవుని యొక్క జనాంగం మధ్యకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో కొంత శ్రమ కలిగింది, కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి, అయినా మందస్సం వచ్చింది. రెండవది పిల్లారా, రెండో అంశాన్ని మనం ధ్యానం చేసింది ఏమిటంటే, దావీదు రాజు అయిన తర్వాత తను చేసినటువంటి రెండవ శ్రేష్టమైన తీర్మానం ఏమిటంటే, తన యొక్క రాజపురములో అంతఃపురములో అటు ఇటు తిరుగుతున్నప్పుడు తన నేత్రాలు ఒక స్థలముకు వెళ్ళి అక్కడ నిలిచిపోయాయి. దట్ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్. అటువైపు చూశాడు, చూసిన తర్వాత మనసులో నెమ్మది అనిపించలే. ఇంతకేమిటయ్యా అంటే, ఈయనేమో మంచి గంధము చెక్కలతో కట్టినటువంటి చక్కని గృహములో ఆయన ఉంటూ ఉన్నాడు. దేవదారు బ్రాడులతో చేయబడినటువంటి వృక్షాలతో కట్టబడినటువంటి ప్యాలెస్ లో తను ఉంటూ ఉన్నాడు. అయ్యో, నా దేవుని మందస్సము గుడారంలో ఉన్నదే. నా దేవుని మందస్సము గుడారంలో ఉంటే ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టే వరకు నేను మంచం మీద చెప్పాలా మంచం మీద పడుకోను, ఎక్కను, నేల మీద నేను పడుకుంటా. దేని కొరకు? నా దేవునికి మందిరాన్ని కట్టాల. ప్రభు అన్నాడు, దావీదాను మందిరాన్ని కట్టనక్కర్లేదు నా కొరకు, నాకు మందిరమును వద్దు, నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటానంటే, అయ్యా నీ మందిరము కట్టించుకోకపోతే నా చేత పర్వాలేదయ్యా, ఏదో ఒకటి నీ కొరకు నేను చేస్తాను, ఏదో ఒకటి నీ కొరకు చేస్తాను. ఆ మందిరము కట్టడం కొరకు కావలసిన వాటన్నిటినీ సిద్ధపరచడానికి నాకు అనుమతి ఇమ్మని ప్రభు సన్నిధిలో గోజాడి అనుమతి తెచ్చుకున్నాడు. అనుమతి తెచ్చుకొని తన కష్టకాలంలో 1000 మనుగుల వెండి, 1000 మనుగుల బంగారము, 1000 మనుగుల తోచసఖ్యము కానటువంటి ఇత్తడిని పిల్లరా దేవుని యొక్క మందిరము కొరకు సమకూరుస్తూ వచ్చాడు. తన ధ్యేయమంతా ఒకటే, తన రాజ్యాన్ని కట్టుకోవడం కంటే దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. He never thought about his kingdom. He never thought about his position. He never thought about his career. He only has a desire to build the kingdom of God. Devuni rajyanni kattalanukunnadu. Ee rendu vishayalu manam chusam. Mudavadi priya devunudara Davidu mudavadiga chesina vishayam entante ee roju manam chustunnatundi amshamu good for evil anaga chedu chesina variki melu cheyadam prarambham chesadu Davidu. అంతకు ముందు కూడా దావీదు యొక్క లక్షణం అదే. దావీదు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఒక ఆత్మీయ నిబద్ధత కలిగిన వ్యక్తి, ఆత్మీయతలో శ్రేష్టమైనటువంటి తీర్మానం కలిగిన వ్యక్తి. ప్రియదేవుడారా, దావీదు నేర్చుకున్నది ఏమిటంటే, తను తరమబడినప్పటికీ, తను కష్టపడినప్పటికీ తను ఏం చేశాడో అనే సంగతులు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యముల నుండి 2 సమయాల గ్రంథము 21వ అధ్యాయము 12 వచనం నుండి. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యెబెష్కిలాదు వారి యొక్క నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవాలో సౌలుని హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణము వీధులలో వెరేలాడుదీయగా యెబెష్కిలాదు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలించి తెచ్చి ఉండేది. ప్రియదేవుడారా, ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు దావీదు రాజు అయిన తర్వాత తను చేసినటువంటి 3వ కార్యం ఏమిటంటే, సౌలు రాజు ఎవరైతే మరణించాడో, సౌలు ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. ఇందాకే నేను చెప్పాను, రాజుగా తన పరిపాలన చేయడం కంటే, రాజుగా తన యొక్క ప్రజలకు మేలు చేయడం కంటే తన సింహాసనాన్ని కాపాడుకునే ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఇతను మరణించాడు. ప్రియదేవులారా, మరణించిన తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత తను చేసినటువంటి 3వ కారణం ఏమిటంటే, అయ్యో అభిషేకించబడినటువంటి రాజు అయినటువంటి సౌలు చంపబడి వీధులలో వేలాడు తిరిగిపడ్డాడు. ఎక్కడున్నాడు? వీధులలో వేలాడు తీయబడ్డాడు. పిల్లరా, అది అతనికి నచ్చలే, అది అతనికి
అసలు క్షమించాలి. పైన వచనం రాంగ్ కోట్ చేశాను, బట్ కానీ స్క్రిప్చర్ ఏమిటంటే 21వ అధ్యాయం 2వ సమయ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం నుండి. అఫ్ కోర్స్ వచనాలు కరెక్టే ఉన్నాయి, కానీ పైన నేను మార్చడం మర్చిపోయి ఉండొచ్చు. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. సో క్రీస్తునందు ప్రియదైన బిడ్డలారా, దావీదు చేసినటువంటి మూడవ కార్యం ఏమిటంటే సౌలు మరణించి, సౌలును యోనాతాను మరణించి వారి శవాలు వీధిలో పడవేయబడి ఉండగా, వారి శవములు ప్రారా వీధిలో చల్లివేసి ఉండగా దావీదు రాజు ఏం చేశాడంటే అయ్యో అయ్యో ఇట్లా ఉండడానికి వీల్లేదు. ఈయన ఏం చేశారంటే వెళ్ళిపోయి కబురు పెట్టి సౌలును యోనాతాను యొక్క మృతదేహాలను పిల్లారు, అఫ్ కోర్స్ అది ఎముకలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి, ఆ ఎముకలను యెరూషలేములోకి తెప్పించి, ఏంటి యెరూషలేములోకి తెప్పించి ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా అంటే రాజరిక మర్యాద చొప్పున తనను సమాధి చేయించాడు. ఎంత గొప్ప కార్యం పిల్లారా, ఎంత అద్భుతమైనది. వాస్తవంగా మనకి కీడు చేసిన వ్యక్తి, మనకు నష్టం చేసిన వ్యక్తి, మనల్ని చంపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, మనల్ని గాయపరిచిన వ్యక్తి, 18 సంవత్సరాలు మన వెంటపడి పిల్లారా నెమ్మది లేకుండా చేసిన వ్యక్తి ఒకవేళ చనిపోతే మనం ఏం చేస్తాం చెప్పాలా ఏం చేస్తాం? సత్యడు దరిద్రుడు నన్ను బ్రతికినంత కాలం చెప్పాలా ఏ తీర్చిగా తిన్నాడు వీడు, ఏమంటారండి ఏమంటారు? కుక్క సావు చచ్చాడు. కుక్క చావు అంటే మీ అందరూ తెలుసు కదండి, కుక్క చనిపోతే కానీ ఎవరు దాన్ని తీయరు, ప్రక్కకాయన తొలగిపోతారు కానీ దాన్ని ఏం చేయరు. ఈ కోవిడ్ టైంలో అటువంటి పరిస్థితులు మనం చూసాం. మనిషి దేనిని చూసి అయితే అతిశయపడ్డాడో వాటిలో ఏది కూడా వారి ప్రాణాలను నిలబెట్టలేకపోయింది పిల్లరా. రోడ్డు ప్రక్కన శవాల దెబ్బగా పడిపోయిన పిల్లరా, ప్రజలు తొలగి దూరం నుంచి వెళ్ళిపోయారు కానీ ఏ ఒక్కరు కూడా పాతి పెట్టడానికి ప్రయత్నం చేయలేం. దావీదు పిల్లరా, అటువంటి మనస్సు దావీదుకు లేదు. దావీదుకున్నటువంటి హృదయాభిలాష, అయ్యో ఇదిగో సౌలు రాజు మరణించాడు, తన యొక్క కుమారుడైనటువంటి యోనాతాను మరణించారు, అయ్యో వారు అటువంటి మరణమును పొందడానికి వీలులేదు, వారి యొక్క ఎముకలను యెరూషలేమునకు తీసుకుని రావాలని పిల్లరా యెరూషలేమునకు తీసుకొచ్చి అద్భుతమైన రీతిగా వారిని పరీ చేశాడు పిల్లరా. అంటే మరణించిన తర్వాత కూడా వ్యక్తికి మర్యాద ఇవ్వటం చూడండి. బ్రతుకున్నప్పుడు కాదు ప్రియదైన బిడ్డలారా, ఒక వ్యక్తి మరణించినా కానీ ఆ వ్యక్తిని గురించి చెడుగా దావీదు మాట్లాడలే. ఒక వ్యక్తి మరణించినా కానీ పిల్లరా అతనిని గురించి కీడు చేయడానికి కానీ ప్రయత్నం చేయలే దావీదు. ఇది దేని ద్వారా వస్తుందంటే చెడును అనుభవిస్తూ కూడా, అంటే చెడు జరుగుతున్నప్పటికి కూడా మేలు చేసే ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ చేయగలుగుతాం. ఈ లేఖన భాగంలో నుండి మూడు ప్రాముఖ్యమైన సత్యాలు నేను జ్ఞాపకం చేసి ఆరుగురిని ఉదాహరణగా చూపించి నేను ముగించేస్తాను. చాలా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ వన్, మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు అట్టి విధంగా చేయడానికి గల కారణం ఏమిటంటే అది స్థిరమైన ఆత్మీయ పునాది కలిగిన వారే చేయగలుగుతారు. స్టెబిలిటీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నెక్స్ట్ కోట్ బ్రదర్, స్టెబిలిటీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అది ఆత్మీయ స్థిరత్వం కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. ప్రియదైన బిడ్డలారా, ఆత్మీయ స్థిరత, హిస్ ఫౌండేషన్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి తన జీవితం లేదు పిల్లరా. నేను ఆలోచన చేస్తూ ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి సౌలు మరణించాడు, మనం ఏదైనా పని చేసామనుకోండి, ఉదాహరణకి మెప్పు కావాలని కోరుకుంటాం, కనీసం ఎవరికైతే చేసావో వాళ్ళకన్నా కనీసం తెలియాలి నేను చేశానని. ఇప్పుడు సౌలు గారి యొక్క ఎముకలు యోనాతాను యొక్క ఎముకలు తీసుకొచ్చి యెరూషలేములో పాతి పెడితే కనీసం సౌలుకన్నా తెలుస్తుందా? చెప్పాలి సౌలుకన్నా తెలుస్తుందా? యోనాతానుకన్నా తెలుస్తుందా? వాళ్ళ చుట్టాలకన్నా తెలుస్తుందా? ఎవరికీ తెలియదు. అన్రికగ్నైజ్డ్ వర్క్. ఒక వ్యక్తి పిల్లరా, ఆత్మీయమైన వ్యక్తి ఈ పని ఎప్పుడు చేయగలుగుతాడు తెలుసా? ఆత్మీయతలో స్థిరత కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాడు. దావీదు ప్రియదైన బిడ్డలారా తనకి కీడు చేసినప్పటికీ మేలు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పీపుల్ హ్యాస్ డన్ సో మచ్ ఈవిల్. చెడు చేశారు పిల్లరా, మేలు చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు కానీ ఏమాత్రం కీడు చేయడానికి ఇష్టపడలేదు. పౌలు గారు జ్ఞాపకం చేస్తూ కొరింథీ సంఘంతో ఈ మాట చెప్తాడు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ అద్భుతమైన మాటను మనం చదువుతాం. మొదటి కొరింథీ
పదిహేనవ అధ్యాయము చివరి వచనం ప్లీజ్. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా, ఆత్మీయ స్థిరత్వం కలిగిన వ్యక్తులు మీరొచ్చే పర్యంతరం వరకు వారి ఆత్మీయతలో స్థిరముగా ఉంటూ నీ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలను సంఘంలో లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆత్మీయతలో స్థిరత్వం కావాలి. వి నీడ్ టు హావ్ ఏ స్టెబిలిటీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. గాలి చెదరగుచ్చిన పొచ్చువలే ఉండకూడదు పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో ఓటో కీర్తన మనం చదువుతాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రి ధ్యానించువాడు ధన్యుడు. అటువాడు నీతి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు. దుష్టులు అలాగనుండక ఎట్లుంటారు వాళ్ళు? గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. క్రీస్తునందు పిల్లరా, దావీదు తన జీవితంలో తను నేర్చుకున్నటువంటి ఆత్మీయత ఏమిటంటే, తను నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తికి మేలు చేయడమే నేర్చుకున్నాడు. ఇతను చేసినటువంటి మూడవ కార్యం ఏమిటంటే, రాజరికపు హోదాలో మరణించినటువంటి సౌలు యొక్క ఎముకలను పిల్లరా, తన కుమారుడైనటువంటి యోనాతాను ఎముకలను వెనుకకు తెప్పించి సమాధి చేయించాడు. అది మూడవ కార్యం. అది చేయాలంటే ఆత్మీయ మనస్సు కావాలి, ఆత్మీయ స్థిరత్వం కావాలి. దావీదు ఆత్మీయతలో స్థిరత కలిగిన వాడు. అది ఎవరు గుర్తించలేని పని, ఎప్పుడు ఎవరికి తెలియదు. క్రీస్తునందు పిల్లరా, ఆ మేలు పొందుకున్న వారు కూడా ఎరగని పని దావీదు చేశాడు. ఆత్మీయులుగా అట్టి కార్యాలు మనం చేయాలి. మనం ఏదైనా కార్యం చేస్తే ప్రజలకు తెలియనక్కర్లే. ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, కుడి చేత చేసేది ఎడం చేతికి తెలియనక్కర్లే. దేవుని కొరకు పిల్లరా ఏదైనా తలపెడితే పిల్లరా, నీకు నాకు దేవునికి తప్పితే మరొక వ్యక్తికి తెలియనక్కర్లే. వి డోంట్ నీడ్ టు పబ్లిష్, వి డోంట్ నీడ్ టు టెల్ టు ద పీపుల్. దేవుని కొరకు పిల్లరా మనం తలపెట్టిన కార్యాలు ప్రభు తప్పక కార్యాలను చేస్తాడు. ఎప్పుడైతే దేవుని కొరకు తలపెడతామో దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నెంబర్ టూ, రెండవ సత్యం ఏమిటంటే, ఎవరైనా ఈ కార్యాన్ని ఎప్పుడు చేయగలుగుతారంటే, క్షమా హృదయము కలిగిన వారు మాత్రమే. క్షమాహృదయము కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. దే నీడ్ టు హ్యావ్ ఎ ఫర్గివింగ్ హార్ట్. మనలో చాలామంది అనుకుంటాం, ఎక్కడ క్షమిస్తాం బ్రదర్, చాలా హాని చేశారండి, చాలా కీడు చేశారండి, చాలా నష్టాన్ని కలుగు చేశారండి, ఎలాగ క్షమించగలనండి, నా గాయాలను రేపారు, నా హృదయాన్ని రేపారు, అవసరమైతే ఎన్నో దుఃఖాలు నాకు కలుగు చేశారు, నేను ఎట్లా క్షమించగలను అనుకుంటాం. దావీదు కంటే ఎక్కువ నష్టం నీకు జరగలేదుగా, జరిగిందా? దావీదు గారి కంటే ఎక్కువ నష్టం నాకు జరిగిందని వాళ్ళు చేయి చూపించండి. దావీదు గారి కంటే ఎక్కువ నష్టం మనలో ఎవరికీ కలగలే. దావీదు తరమబడ్డాడు, దుఃఖంలో ఉన్నాడు, చంపబడడానికి ప్రయత్నించబడ్డారు. ఇలా తనతో ఉన్నవారే తనను అమ్మివేశారు, తను ఎక్కడున్నారో ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు ఇదని పిల్లరా తెలియజేసి రాత్రి వేళలో తను చంపడానికి వస్తున్నప్పుడు ఆ ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. సౌలు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. నేను చూపించేటప్పుడు, ఆరుగురు వ్యక్తులను చూపించేటప్పుడు ఆ వ్యక్తుల గురించి నేను చెప్తాను. ప్రజలను బట్లారా, ఒక వ్యక్తి మేలు చేయాలంటే ఏ హృదయం కావాలంటే క్షమా హృదయం కావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 3:13 ప్లీజ్. ఇటు వారిలో ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒక్కనిని ఒకడు సహించుచు, ఒక్కనిని ఒకడు ఏం చేయాలి? క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగన మీరు కూడా క్షమించాలి. నేను చాలాసార్లు ఈ పుల్పిట్ యొక్క నుండి చెప్పాను, ఫర్గివింగ్ సమ్వన్ ఇట్స్ నాట్ ఫేవరింగ్ టు సమ్వన్, ఫర్గివింగ్ సమ్వన్ ఇట్స్ ఆల్వేస్ ఫేవరింగ్ టు అవర్ సెల్ఫ్. మనకే మేలు అది. ఎదుటి వారి మీద ఏదైనా కోపం ఉంటే
మనకి అసలు దుఃఖం లేకపోతే వాళ్ళు కనపడినప్పుడు అలా ముఖంలో కమలకెలని మారిపోతాయి, ఓసర వల్ల కంటే స్పీడ్గా మారిపోతాయి మన ముఖం. అదేనా కనీసం రోడ్డు మీదకి పోయినప్పుడు రోడ్డు కలరు, ఆ గ్రీనరీలోకి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది. కానీ మనకెందుకో వి ఎక్స్ప్రెస్ ఇమీడియట్లీ కదా, ఇమీడియట్గా ముఖంలో కనపడిపోద్ది. సిస్టర్స్ అయితే మనవాళ్ళు చాలా మంచి వాళ్ళు, బయట వాళ్ళ సంగతి నేను చెప్తాను. సిస్టర్స్ అయితే ఏదైనా కొంచెం తక్కువ పడితే వెంటనే తెలిసిపోద్ది విషయం. కిచెన్లో కొంచెం ఎక్కువ సప్పుడు వస్తూ ఉంటుంది, ఉండాల్సినవి ఉండాల్సిన చోట ఉండవు, ఏం పలంత కనపడతలేదని నాకేం తెలుసు అంటారు. ఈ పరిస్థితులన్నీ ఈ అన్ని సింటమ్స్ దేనికి సాదృశ్యం, పరిస్థితి ఏదో తేడాగా ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదరా బాబు వచ్చాం సార్ నాకు సర్ది ఉంది అంటే, రాత్రిపూట జ్వరం వస్తుందా, అయ్యో వస్తుంది నీకంటే తెలిసి వచ్చి చూసినాం అంటే, లేదు లేదు ఇంక రెండు గుర్తులు చెప్తా చూడమంటాడు. జలుబు చేస్తుందా, రోజు గారుతుందా, ఆ పోయి కరోనా టెస్ట్ చేసుకుపోమంటాడు ఇప్పుడైతే, లేకపోతే జ్వరం పేరు ఏదో ఒకటి చెప్తాడు. కృష్ణ నన్ను ప్రియ దేవుడా, జాగ్రత్త గమనించాల్సింది ఏమిటంటే ఆత్మీయులుగా ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఏం చేయాలి, ఒకరిని ఒకరు క్షమించాలి. వి నీడ్ టు ఫర్గివ్ వన్ అనదర్, ఫర్గివ్ వన్ అనదర్. ఫర్గివ్నెస్ ఇస్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రియ అది గొప్ప దీవెన, గొప్ప దీవెన. ఫర్గివ్నెస్ కావాలి. ఉక్రెయిన్ మీదకి రష్యా యుద్ధానికి వచ్చి దగ్గర దగ్గర 130,000 మంది సైన్యం ఉక్రెయిన్ లో ఆల్రెడీ చొరబడ్డారు. 130,000 మంది సైన్యము ఉక్రెయిన్ దేశంలోకి వచ్చారు, బార్డర్లో కాదు ఉక్రెయిన్ దేశంలోనికి వచ్చారు. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని గురించి నేను చదువుతా ఉన్నాను, నేను ఎవరికి ఫర్ కాదు ఎవరికి ఇది కాదు కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా రెండు దేశాలను గురించి. ఉక్రెయిన్ ప్రధాని మాట్లాడినటువంటి మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. ఆయన ఏమంటాడంటే, సరే ఎవరైతే చనిపోయారు, ఇంచుమించు 2,000 మంది చనిపోయారు, చనిపోయినప్పుడు పిల్లారా వారి డెడ్ బాడీలన్నీ మర్యాద పూర్వకం వాళ్ళ దేశానికి పంపించాడు. అంత మాత్రమే కాదు గాయపడిన వారిని ఏం చేశాడు తెలుసా, గాయపడిన వారిని మంచి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు, కూలిచ్చి తను ఇచ్చుకున్నట్టు అనిపించింది నాకు. అది గాయపడిన వారిని ఏం చేస్తున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసి శుభ్రం చేసి వాళ్ళ గాయాలను కడతా ఉన్నాడు. సైనికులు ఏముంది వీళ్ళది కాదు కథంతా అతంది అని చెప్పి అతని వైపు చూస్తూ ఉన్నాడు. వాట్ ఏ మైండ్, వాట్ ఏ హార్ట్, ఎంత మంచి మనస్సు ప్రయత్నపడ్డారు. పగ తెచ్చుకునడానికి తన మీదకి వచ్చిన వారిని, పగ తెచ్చుకునడానికి తన సైనికులను చంపిన వ్యక్తులకు పిల్లరా వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆ విషయంలో నేను అఫ్ కోర్స్ జరిగినటువంటి పరిణామాలు మనందరికి తెలుసు. ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి అభినందన్ కదా, అఫ్ కోర్స్ అతను కూడా సైనికుడు. అభినందన్ గారు, అభినందన్ అక్కడ పడినప్పుడు, అక్కడ పాకిస్తాన్లో పడినప్పుడు పాకిస్తాన్లో పిల్లరా ఆయన కూడా మంచి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఈ యుద్ధంలో ఉన్నటువంటి నీతి ఏమిటంటే పడిపోయిన వ్యక్తి మీద యుద్ధం చేయడానికి వీలు లేదు, వాళ్ళని గాయాలను కట్టి బాగు చేసి మళ్ళీ లైన్లో తీసుకురావాలి. మళ్ళీ లైన్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మీద పోరా మళ్ళీ యుద్ధం, మళ్ళీ పోరాటం జరుగుతుంది. అభినందన్ని అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాఫీ తాగితే అక్కడే ఉండి మీ కాఫీ చాలా బాగుందని అప్రిషియేట్ చేశాడు, మన దేశానికి అప్పగించాడు. అప్పగించకపోయి ఉంటే దాని పరిణామాలు వేరుగుండయి, అవన్నీ వేరే విషయాలు. గమనించాల్సింది ఏమిటంటే పిల్లరా, ఇక్కడ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే తనకున్నటువంటి ఆ మనస్సు మంచి మనస్సు. గాయాలను గట్టి వారిని సరిచేసి పంపిస్తూ ఉన్నాడు. ఆత్మీయులుగా పిల్లరా క్షమాహృదయం మనకు కావాలి. 2-3 వచనాలు నేను చూపించి ముందుకు నేను వెళ్తాను. 32వ కీర్తన 5వ వచనం దయచేసి 5వ వచనం. మరి ఒకరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 32వ కీర్తన 5వ వచనం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంచుని యెహోవా సన్నిధిని నా నీవు నా పాప దోషములను ఏం చేశాడు, పరిహరించి ఉన్నాడు. కృష్ణునందు ప్రియ దేవుడారా, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఫర్గివ్స్ హిస్ చిల్డ్రన్. ఆయన క్షమించే దేవుడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపైనా ప్రభు యొద్దకు వస్తే ప్రియ దేవుడారా ఆ పాపిని ప్రభు వారు క్షమించే దేవుడుగా ఉన్నాడు అన్న సంగతిని మరవకూడదు. ఇక్కడ పిల్లరా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, లూకాసువార్త 6వ అధ్యాయం 37వ వచనంలోను, మొదటి యోహాను 2వ అధ్యాయం 12వ వచనంలోను ఈ సత్యాలను మనం గమనించగలుగుతాం. దావీదు పిల్లరా మరి సౌలు యొక్క
కళేపురాలను యెరూషలేములకు తీసుకురావడానికి గల కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిది స్థిరమైన ఆత్మీయ పునాది కలిగిన వ్యక్తి, రెండవది క్షమాహృదయం కలిగిన వ్యక్తి, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తు యేసు మనస్సు దావీదు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉన్నాడు. ఎవరీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు హ్యావ్ ఎ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఏది కావాలి? యేసయ్య వంటి స్వభావము మనకు కావాలి. పగ తెచ్చుకునే వ్యక్తులుగా ఉండకూడదు. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే, బిడ్డా ఫిర్ మేరా టైం ఆతా, నా టైం మళ్ళీ దేకేంగి చూద్దాం చూసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దావీదు ఎన్నడు తన జీవితంలో అనుకోలే. యేసుక్రీస్తు వారు ప్రియదైన బిడ్డలారా, ఆయన మనస్సు ఏమిటంటే ఆయన క్షమించేటువంటి మనస్సు కలిగిన వ్యక్తి. ప్రియదైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనను గాయపరిచారు, ఆయనను బెత్తముతో కొట్టారు, ఆయన ముఖము మీద ఉమ్ము వేశారు, ఆయన వీపు నాగటి సాలవలే దున్నబడి ఉన్న దప్పులారా. అయినా కానీ ప్రభు చేసిన మాట ఏమిటి తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ మైండ్, వాట్ ఎ వండర్ఫుల్ హార్ట్. క్రీస్తునందు ప్రియదైన బిడ్డలారా, దావీదు తన జీవితంలో పిల్లారా అటువంటి కార్యము జరిగించడానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా ఆత్మీయతలో స్థిరత కలిగి ఉన్నాడు, రెండవదిగా ప్రియదైన బిడ్డలారా క్షమాహృదయం కలిగిన వ్యక్తి. ఎప్పుడు హృదయంలో ఉంచుకోలే, ఎవరైనా ఆజ్ఞ చేసినా వాళ్ళు ఎందుకు చేశారలే, ప్రభువే వారిని క్షమిస్తాడని ముందుకు వెళ్ళాడు. మనమైతే గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతాం, మర్చిపోవాల్సినేమో బాగా గుర్తుపెట్టుకుంటాం, శాసనాలాగా గోళ్ళ మీద రాసి పెట్టుకుంటాం. దావీదు అటు కార్యం చేయడానికి గల మూడవ కారణం ఏమిటంటే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాడు. అయితే ఈ సమయంలో నేను క్లుప్తంగా, ఎవరైతే చెడు అనుభవిస్తూ కూడా మేలు చేసిన ఆరుగురు వ్యక్తులని నేను త్వర త్వరగా చూపించాలని ఆశపడుతున్నాను. నెంబర్ వన్, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోసేపు. ప్రియదైన బిడ్డలారా, యోసేపు తన జీవితంలో నష్టము జరిగిన, తన జీవితంలో కష్టము ఏర్పడిన, తన జీవితంలో ప్రయాస ఏర్పడిన ఆ కీడునికి ప్రతిగా కీడు చేయలేదు. ప్రియదైన బిడ్డలారా, ఆదికాండము 45:15 చూడండి. ఆదికాండము 45 అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియదైన బిడ్డలారా, యోసేపును గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కీడునికి ప్రతిగా మేలు చేసిన వారు. దావీదు బిడ్డలారా, సౌలు ఎంతో కీడు చేశాడు, ఎంతో నష్టము చేశాడు, ఎంతో దుఃఖము కలుగు చేశాడు, కుటుంబం నుండి పారిపోయాడు. కారణం ఒకటే, దేవుడు దావీదుని అభిషేకించాడన్న ఒక్క విషయం సౌలుకు నచ్చలే. దానిని బట్టి చంపడానికి ప్రయత్నాలు చేశాడు. తరమబడుతున్నప్పటికీ దావీదు కీడునికి ప్రతిగా మేలే చేశాడు. గాయమునకు బదులుగా పిల్లరా, ఒక వ్యక్తి గాయపరిస్తే, ఒక వ్యక్తి దుఃఖపరిస్తే పిల్లరా, ఆ వ్యక్తికి మేలే చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. నాకు బాగా జ్ఞాపకం, మా మావయ్య గారు ఈ మాట చెప్పాడు. ఆయనకు ఒక సైకిల్ ఉండేది, 85-90 ఆ టైంలో ఒక సైకిల్ ఉండేది. చర్చి మెంబర్ ఒక బ్రదరు, మంచివాడే, కాకపోతే ఆ టైంలో అపవాది ఏదో ప్రేరేపణ చేశాడు. అంకుల్ కొద్దిగా సైకిల్ ఇవ్వండి ఇప్పుడే వస్తాను పోయాడు. సైకిల్ వేసుకొని వెళ్ళాడు. 25 రాలా, ఎంతకాలం రాలా చెప్పాల, 25 తర్వాత వచ్చాడు. సైకిల్ వేసుకొని పోయి, అంకుల్ అరగంటలో వచ్చేస్తా, పాస్టర్ గారు వీళ్ళందరూ చిన్నపిల్లలు స్కూల్లో దించడానికి సైకిలే ఆధారం, అంకుల్ ఇప్పుడే వస్తా అని చెప్పి సైకిల్ వేసుకొని పోయి అట్టే పోయాడు. రాలేగా 25 తర్వాత వచ్చాడు. అరే సైకిల్ ఎదురంటే, సైకిల్ ఎదురంటే నవ్వుతూ ఉన్నాడు. ఏం చేయాలి మనం అయితే, కనీసం కోప్పడాలిగా, రాను ఆయన ఆనందం తినిపోదు కానీ. వాడికి మంచి బిర్యానీ అక్కడే స్వీట్ హాట్ హోటల్లో బిర్యానీ తెప్పించి, బిర్యానీ భోజనం చేపించి ఇంటికి పంపించాడు. ఛార్జీలు కొన్నాయా, మళ్ళీ బండి అడుగుతాడు లేనిపోయిందని, ఛార్జీలు కొన్నాయా అంటే అంకుల్ ఛార్జీలు కొన్నాయని బస్ ఎక్కిచ్చి జాగ్రత్తగా పంపించాడు. క్రీస్తునందు పిల్లరా, యోసేపు యొక్క అన్నలు బహు గాయపరిచారు. యోసేపు ఏమైనా తప్పు చేశాడా? యోసేపు అన్నల మీద తిరుగుబాటు చేశాడా? వాళ్ళు ఏమైనా దూషించాడా? హీ హాస్ డన్ నథింగ్. అతను ఏం చేయలా, చేసిందల్లా ఏమిటంటే, చేసిందంతా ఎవరు చేశారు?
దేవుడే చేశాడు. ఏం చేశాడంటే నిన్ను హెచ్చిస్తాను, నేను ఇదిగో ఇదిగో ఆ నక్షత్రం వల్ల చేస్తాను, సూర్యచంద్ర నక్షత్రాలు నీకు నమస్కారం చేస్తాయని ఇవన్నీ దేవుడు బయలుపరుస్తూ ఉంటే కొంతమంది కడుపులు దాచిపెట్టుకోలేరు. మనలో కూడా చాలామంది ఉన్నారు కడుపు దాచిపెట్టుకోలేరు. అసలు తెలిసిందంటే విషయం పది మందికి చెప్పాల్సిందే. యేసేపు కూడా అంతే, దాచిపెట్టుకునే వ్యక్తిత్వం కాదు. రాత్రి కలిస్తే పొద్దున అన్న అందరి ట్రెండ్ అన్నాడు. అందరు పని చేసుకుంటుంటే అన్న మీకు ఒక మాట చెప్పాలి రమ్మన్నాడు. ఏంట్రా విషయం ఏంట్రా మాకు పని ఉందంటే లేదన్న చాలా ఇంపార్టెంట్ రమ్మన్నాడు. ఏంటంటే అన్న ఏమి లేదు రాత్రి ఒక కళ వచ్చింది అన్నాడు. ఏంట్రా కళ చెప్పరా అంటే ఏమి లేదన్నా ఇదిగో మనందరం పొలంలో పని చేస్తూ ఉన్నాం, పనులన్నింటిని కడతా ఉంటే నా పనులు ఏచి నిలబడింది, మీ పనులన్నీ నమస్కారం చేస్తున్నాయి అన్న అంటే ఒళ్ళు మండదు? మండిద్దా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నా పనేమో లేచి నిలబడిందన్నా, మీ పనులన్నీ కింద పడుకో నాకు నమస్కారం చేస్తున్నాయని ఒళ్ళు మండింది. సరిపోవాలి ఒకసారి మొదటి తప్పు క్షమించేసాం పొమ్మని వెళ్ళిపోయారు. రెండో రోజు పిలిచాడు మరి అన్న మళ్ళీ రండి అన్నాడు. ఏంటంటే ఏం లేదన్నా నాకు మళ్ళీ ఒక కళ వచ్చింది అన్నాడు. మళ్ళీ ఈసారి ఏమొచ్చిందిరా? ఏం లేదన్నా ఇదిగో నక్షత్రాలు సుఖ నక్షత్రాలు ఇవన్నీ కూడా నమస్కారం చేస్తా ఉన్నాయన్నా. నాకు తల్లిదండ్రులు నక్షత్రాలు అంటే తను ఏం చెప్తున్నాడంటే తన తల్లిదండ్రులు బ్రదర్స్ వీరందరూ తనకి సాస్తాంగపడి నమస్కారం చేస్తున్నారని అన్న మాటను మరలా చెప్పాడు. సూర్య చంద్ర నక్షత్రాలు తనకు నమస్కారం చేస్తున్నాడు చెప్పాడు. ఇంకా వాళ్ళకి ఆ కోపాన్ని తట్టుకోలేకపోయారు. దేవర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ, అవకాశం కొరకు గోతికాడ నక్కలు కనిపెట్టినట్టుగా కనిపెట్టారు. ఒకరోజు రానే వచ్చింది. అన్న వాళ్ళ క్యారేజ్ తీసుకుపోయాడు. ఇంకా తెలియదుగా క్యారేజ్ తీసుకెళ్తే బిడ్డ వస్తున్నాడు అనుకున్నారు. కొట్టారు. అడుగుంటాడు యోసేపు, అన్నా నేనేం తప్పు చేశానా? ఏ రోజైనా మిమ్మల్ని గాయపరిచానా? ఏ రోజు మిమ్మల్ని ఏం పల్లెత్తి మాటం లేదే? పోనీ నాన్నోళ్ళకి నీ మీద నాన్నకు అమ్మకి నీ మీద ఏం చాడీలు చెప్పలేదు కదా? నేను కూడా రక్త సంబంధినే కదన్నా, ఎందుకు నన్ను గాయపరుస్తారు అని అడుగుంటాడు. వాళ్ళు ఏం మారు మాట మాట్లాడకుండా తనను కొట్టి లోతైనటువంటి గుంతలో పడేశారు. గుంతలో పడేసి నాకు పెద్ద నుండి ఒరవని చంపకండ్రా వద్దురా తప్పురా అంటే ఇట్ట కాదని చెప్పి ఉపాయం చేసి తనని ఇస్మాయిలులు కమ్మివేశారు. సరే గుంతలో ఉంటే పరిస్థితి ఎట్లుండదు? యోసేపు స్థానంలో మనం ఉండి ఆలోచన చేయండి. మనన్న వారు, మన కుటుంబీకులు, మన బంధువులు తీరని నష్టము కలుగు చేసి, మన మీద భారమును పెట్టి, ప్రయాసను కలుగు చేసి, దుఃఖమును కలుగు చేసి, పిల్లరా మనకి వేదనను కలుగు చేస్తే మన పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేయండి. యోసేపు ఇస్మాయిలులు కమ్మబడినప్పుడు కొంత స్పృహలో ఉండి అన్న ఎందుకన్నా ఇంత కీడు చేస్తున్నారా అని అనుకున్నాడు. మనసులో అనుకున్నాడు కానీ ఎప్పుడూ పగ తీర్చుకోవాలనుకోలే. ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది కదా, నాన్నోళ్ళు నా చేతికి దొరకకపోతారా, నేను పలానా పని చేస్తాను అనుకోలే. తను అనుకున్నది ఏమిటంటే మా అన్నవాళ్ళు చేసిన పనిని నేను క్షమించాలనుకున్నాడు. 15వ వచనం చూడండి. అతడు తన సహోదరులందరినీ, ఆది కాండ 45:15, అతడు తన సహోదరులందరినీ అందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడి. క్రీస్తునందు ప్రియదేవుడారు, ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చూడండి. ప్రధాని స్థానంలో ఈయన కూర్చొని ఉన్నాడు. అన్నలు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు, అయ్యా ఆహారం ఇవ్వండి అయ్యా అని చెప్పి వాళ్ళు వచ్చి సాస్తాంగ పడి భోజనం ఇవ్వమని అడుగుతా ఉన్నారు. పిల్లరా అడుగుతా ఉన్న ఆ ప్రక్రియను యోసేపు దిగి వచ్చి నమస్కారం చేశాడు. 50వ అధ్యాయము 20వ వచనం చూడండి. 50వ అధ్యాయము 20వ వచనం మీరు నాకు కీడు చేసిన కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి చెబుదాం హల్లెలూయా. అందరం చెబుదాం మళ్ళీ హల్లెలూయా. మీరు కీడు చేయ ఉద్దేశించారు, ఆ కీడులో కూడా దేవుడు మేలు చేశాడు. దావీదుకి కీడు చేయాలని సౌలు ప్రయత్నం చేశాడు, ఆ కీడును పిల్లరా దేవుడు దీవెనగా మేలుగా ఆశీర్వాదంగా మలిచాడు. ఈ రోజున పిల్లరా నీ కొరకు పొంచి ఉన్న ప్రతి కీడుని దీవెనగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను దేవుడు మలచగలిగిన దేవుడు ఆయన. ప్రతి శాపమును కొట్టివేయగలిగిన దేవుడు ఆయన. ఆయన సమర్థుడు. యేసు అంటూ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముద్దు పెట్టుకొని, అనా మీరు నా కీడు చేయాలనుకున్నారు, దేవుడు ఆ కీడుని మేలుగా చేశాడు. నెంబర్ 2 రెండవ వ్యక్తి మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయము
పదమూడవ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 12:13 ప్లీజ్. దేవుని యొక్క వాక్యము. మోషే ఎలిగితే దేవా దయచేసి ఈమెను బాగు చేయమని. 13 కరెక్ట్ కరెక్ట్ చదవండి అమ్మా. 12:13 బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఏడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. చాలండి, ఇక్కడ పిల్లరా ఈ 12వ అధ్యాయము ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకు ప్రత్యేకమైన అధ్యాయం అంటే మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తా ఉన్నాడు, బాగానే ఉంది. అసూయ ద్వేషము బయట వాళ్ళ నుంచి రాలా, వాళ్ళ అమ్మకే వచ్చింది, వాళ్ళ సిస్టర్కే వచ్చింది, మిరియామ్కి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 12వ అధ్యాయం అహరోను మిరియాములు మాట్లాడుతున్న మాటలు చూడండి, 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించునా, ఆయన మా చేత పలికింపడా పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. క్రీస్తునందు ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏమిటంటే మోషే మీద అహరోను మిరియాములు తిరుగుబాటు చేశారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా పిల్లారా వాళ్ళు అంటూ ఉన్న మాట ఏమిటంటే, ఏమయ్య మోషే దేవుడేనని, దేవుడు నీతోనే మాట్లాడేది, మేము కాదా దేవుని పిల్లలమై, మేము కాదా దేవుని చేత ఏర్పరచబడిన వారము, మేము కాదా దేవుని చేత విమోచించబడిన వారమై, నీవు ఏ స్థానంలో ఉన్నావో మేము కూడా అదే స్థానంలో ఉన్నాం అని అనుకొని మోషేని అక్యూజ్ చేశారు. కారణం ఏదైనా కావచ్చు, మోషే కూషు దేశస్త్రాలని వివాహం చేసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణమున గుర్చి కాదు ప్రియదైన బిడ్డలారా. అయితే వారిద్దరు అక్యూజ్ చేయటం వల్ల వాక్యంలో రాయబడిన మాట యెహోవా వినను. దైవ సేవకుని మీద పిల్లారా, ఎవరైనా ఏ సేవకుడైనా ఎవరిని గుర్చి అయినా చెడుగా మాట్లాడితే ఎవరు వింటారో తెలుసా? ఎవరు వింటారు? దేవుడు వింటాడు. గాడ్ లిజన్స్. దేవుడు విన్నాడు. విని మిరియామును మొత్తాడు. మిరియాముని మొత్తాడు. కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చేసరికి మోషే ఏమనుకోవాలా, బిడ్డ మీరు చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి మీకు తగిన ఐఎమ్ హ్యాపీ, నా ఈగో సాటిస్ఫై అయింది, ప్రజలందరి ముందు నన్ను అవమానపరిచారు, ప్రజలందరి ముందే దేవుడు నిన్ను మొత్తాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోలే. మోషే ఏం చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు చదువుతాం వచ్చినాన్ని. 12వ అధ్యాయం 13. మోషే ఎలిగింది దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. కీడుకు ప్రతిగా మేలు చేయడం ప్రియదైన బిడ్డలారా. దావీదు కీడునికి ప్రతిగా మేలే చేశాడు. తన రాజైన తర్వాత పిల్లలారా మరి ఎక్కువగా చేసిన కార్యం ఏమిటంటే కీడునకు ప్రతిగా మేలు చేస్తూ వచ్చాడు. మేలే చేస్తా ఉన్నాడు. తనకేం కీడు చేస్తా ఉన్నారు, ఇతను మేలు చేస్తా ఉన్నాడు. మోషే ప్రియదైన బిడ్డలారా, మిరియాము అహరోను తనను అవమానించిన, తనను గాయపరిచిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అట్టి మనస్సు మనము కలిగి ఉందముగాక, అట్టి ఆత్మీయత మనందరము కలిగి ఉందముగాక. క్రీస్తునందు పిల్లారా, ఎంత అద్భుతమైన ప్రార్థన మోషే చేశాడు. మూడవ వ్యక్తి దావీదు. మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యం. నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. నీతిపరుడు ఎవరు చెప్తున్న మాట ఇది? చెప్పాలి చెప్పాలి, ఎవరు చెప్తున్నారండి? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరు ఎవరితో చెప్తున్న మాట ఇది? సౌలు రాజు దావీదును గుర్చి చెప్తున్న మాట ఇది. దావీదు పిల్లలు తరమబడుతూ ఉన్నాడు. దావీదు చేతికి ఒకనొక సమయంలో సౌలు చిక్కాడు. దావీదుతో ఉన్నటువంటి సోల్జర్స్ లో ఒక అతను అంటాడు, యెహోవా ఇదిగో నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తానని వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానం ఇదే. కావాలంటే చూడు, సౌలు నీ చేతికి దొరికాడు, చంపేశాయి అన్నాడు. అంటే దావీదు అంటాడు, అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టను అని చెప్పి నా ఆత్మీయతలో నిబంధన చేసుకున్నాను. ఐ మేడ్ ఏ డెసిషన్, ఐ విల్ నాట్ టచ్ ద ఎనాయింటెడ్ వన్. అభిషేకించబడిన వాడిని నేను ముట్టను, అతనికి హాని చేయను అని చెప్పాడు. అయితే ప్రియదైన బిడ్డలారా, సౌలు రాజు చెబుతున్నటువంటి మాట చూడండి. సౌలు రాజు అంటూ ఉన్నాడు దావీదుతో ఇట్లను, యెహోవా నిన్ను నన్ను నీ చేతికి అప్పగించినాడు, నన్ను చంపక
విడిచినందుకు ఈ దినమున నీవేం చేసావు? నాకు అపకారమునకు ఉపకారం చేసావు. ఐ హావ్ డన్ బ్యాడ్ టు యు, బట్ యు హావ్ డన్ గుడ్ టు మీ. ఐ హావ్ డన్ ఈవిల్ టు యు, బట్ యు హావ్ డన్ గుడ్ టు మీ. దట్ ఈస్ అ క్రిస్టియన్ లైఫ్. అది నిజమైన ఆత్మీయత. ఎదుటివారు మనకు కీడు చేసినా, ఎదుటివారు మనల్ని అవమానపరిచినా, ఎదుటివారు మనల్ని హేళన చేసినా, ఎదుటివారు చూటుపోచ్చ మాటలతో అనేక నిందలు మన మీద మోపినా, యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు బి స్టేబుల్, వి నీడ్ టు బి కాన్స్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయతలో స్థిరత కలిగి జీవించాలి. వి షుడ్ నాట్ క్యారీ అవే బై ద సిచ్యువేషన్స్. పరిస్థితులను బట్టి తీసుకువెళ్ళిపోకూడదు. వి నీడ్ టు బి స్టేబుల్. What the Bible says about it. Bible ఏం చెప్తా ఉంది, ప్రభు ఏం చెప్తా ఉన్నాడని పరిశీలన చేసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు సౌలే అంటూ ఉన్నాడు, అయ్యా రాజా దావీదా, నేను రాజు అయినప్పటికీ, ఇదిగో నీ చేతికి నేను దొరికినప్పటికీ నువ్వు నన్ను చంపలేదు. నాకు ఒకటి అర్థమైందయ్యా, నాకంటే నువ్వు చాలా మంచివాడు అయ్యా. ఎవరు చెప్తుంది? చెప్పాలి చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? సౌల్ రాజు. ఏమన్నాడు దావీదుని? అయ్యా నువ్వు నాకంటే మంచివాడు అయ్యా, ఎందుకంటే నేను నీ చేతికి దొరికాను కానీ నువ్వు నన్ను చంపలేను. నీ మనస్సు మంచిదే, నీ వ్యక్తిత్వం మంచిది. ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఇటువంటి స్టెబిలిటీ కలిగినటువంటి, ఇటువంటి స్థిరమైనటువంటి ఆత్మీయత ఎక్కడ నేర్చుకున్నావయ్యా? సౌలు పిల్లరా ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తిత్వం, దావీదులో ఉన్న వ్యక్తిత్వం తన ప్రాణం ఉన్నంత వరకు పిల్లరా విడిచిపెట్టలే, అదే వ్యక్తిత్వం కలిగి జీవించాడు. నెంబర్ 4, నాలుగవ సత్యము, ఎలీషా. రెండవ రాజుల గ్రంథము 6:22, రెండవ రాజుల గ్రంథము 6:22 చూడండి దయచేసి. రెండవ రాజులు 6, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, కొట్టుదువా, వారికి భోజనము పెట్టి, వానికి భోజనము పెట్టి పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పను. చెప్పను, చాలండి. ఈ రెండవ రాజుల గ్రంథం 6 మనం గమనిస్తే ఇక్కడ ఎలీషాని గురించి మనం చూస్తాం. ఈ సందర్భం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సందర్భం ఏమిటంటే ఎలీషా తన యొక్క పరిచర్య చేస్తా ఉన్నాడు, తన యొక్క గేహజీ పనిచేస్తా ఉన్నాడు. అయితే పిల్లరా గమనించాల్సిన సత్యం, అఫ్కోర్స్ గేహజీ పరిచారకుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అయితే సిరియనులు తన మీదకి దండెత్తి వచ్చారు. సిరియనులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలీషా ప్రార్థన చేశాడు. 15 చూడండి, 6:15 12 నుండి చూద్దాం. 11-12, సిరియను రాజు కల్లోలపడి 10 ఇశ్రాయేలులో ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరింప చేసిన సలమునకు పంపి పంపిన సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతడు సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కాని ఇశ్రాయేల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపుర ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునెను. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఒక సందర్భం, నేను ఈ అధ్యాయం మీద చాలా సార్లు ప్రసంగం చేశాను. సందర్భం ఏమిటంటే ఇస్రాయేలుల మీదకి సిరియన్లు దండెత్తి వచ్చారు. రాజు ఎప్పుడైనా ఏం చేస్తారంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధానికి వెళ్ళాలా లేదా అని అడుగుతారు. రాజులు ఎవరైనా ఏం చేస్తారు? దైవజనుడి దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటారు. ఇప్పుడు పెళ్లిళ్ళు వివాహం జరగాలంటే ఎవరి దగ్గరకు రావాలా? చెప్పాలి చెప్పాలా. వాళ్లే ముహూర్తం పెట్టుకుంటారు, వాళ్లే కాళ్ళు గొడుచుకుంటారు. ఇది సేవకుడితో పనిలే, సేవకుడితో పని లేదు. వాస్తవంగా అది క్రమం కాదు. ఏ కార్యమైన ఎట్లా జరగాలి తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుని ద్వారా జరగాల. కొన్నిసార్లు మనలో కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు పలానా రోజు పెళ్లి చేసేయమంటారు. ఏమంటే ఆ రోజు మంచి రోజు అనుకుంటారు. అరే రే, మనము ఆత్మీయులము, దేవుని బిడలము, ఏది మంచి రోజు చెడ్డ రోజు నేను చెప్తాగా? వారంలో 7 మంచియే, ఏ ఒక్కటి చెడ్డ రోజు కాదు. అసలు ప్రార్థన చేసి ఒక దినాన్ని సేవకుడు నిర్ణయిస్తాడు. అయితే గమనించాల, రాజు యుద్ధానికి పోవాలా? ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా యుద్ధానికి వెళ్ళాలా? సరే పలానా దగ్గరికి వెళ్ళమని చెప్పి ఎలీషా చెప్పాడు. వెళ్ళేసరికి అక్కడ మోహరించి ఉన్నారు. వీళ్ళు ముందుగానే వెళ్ళి అన్ని సిద్ధపాట్లు చేశారు. ఆ సిరియన్ రాజు యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా ముందుగానే తెలిసిపోతా ఉన్నాయి.
ముందుగానే తెలిసిపోతా ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళే స్థలానికి వీళ్ళు ముందే వెళ్ళి ఉంటూ ఉన్నారు. ఇస్రాయేలీలు సిరియన్లు ప్రాంతం, ఉదాహరణకి చెప్పాలంటే గోడపల ప్రాంతంలో మనం మోహరిద్దాం, యుద్ధం ఇక్కడ నుంచి ప్రారంభం చేద్దాం, ఈ దిక్కు నుంచి ప్రారంభం చేద్దామని వాళ్ళు మేడగదిలో అనుకుంటూ ఉంటే, రహస్య సమావేశాలు అనుకుంటే, ఎలిషా అన్నాడు సైన్యం అంతా బోడుపల పోండి అక్కడ ఉన్న ముందే పోయి అన్నాడు. వీళ్ళు వెళ్ళి అన్ని సిద్ధపరచుకుని ఉండేసరికి సిరియన్లు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు, అయ్యో బాబు వీళ్ళు మనకంటే ముందుగా వచ్చారు, మళ్ళీ ఎరికి పరిగెత్తారు, ఈసారి ఇటు కాదు అటువైపు నుంచి వెళ్దామని చెప్పి మేడిపల్లి వెళ్ళిపోయారు. మేడిపల్లి వెళ్ళేసరికి మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్నారు. అప్పుడు రాజుకు డౌట్ వచ్చింది, అంటే మనలో ఎవడో వాళ్ళకి సమాచారం తెలియజేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడయ్యా సమాచారం చెప్పేది ఎవరు లేరు, వారిలో దైవజనుడు ఒకరున్నారయ్యా, రహస్యంగా మాట్లాడిన మాటలన్నీ ఆయనకి వినపడతాయి. ఎక్కడ రహస్యంగా మాట్లాడే మాటలన్నీ, మేడగదిలో మాట్లాడుకునే మాటలన్నీ ఆయనకు ముందే తెలుస్తాయి. అయ్యో ముందు అటాక్ చేయాల్సింది ఇస్రాయేలీని కాదు ఈయన కొట్టాలి అనుకొని, అబ్బాయి మీరందరూ సిద్ధంగా ఉండండి యుద్ధానికి అన్నాడు. ఎక్కడికి? దేశం మీదక కాదు, ఎవరి మీదకి? ప్రవక్త మీదకి, ఎలీషా గారి మీదకి వెళ్ళారు. అందరు వెళ్ళారు. పొద్దున్న నిద్రలేసి ఎలీషా గారు నిద్రలేచారు. ఎలీషా గారి దగ్గర పని చేసేవాడు నిద్రలేచారు. కళ్ళు నలుపుకుండా బయటకు వచ్చారు. ఇంకేముంది? సైన్యం చుట్టూరు సైన్యం ఉంది. ఎక్కడ? దేశం చుట్టూరు కాదు, ఈ ప్రవక్త నివసించే ఆ ఇంటి చుట్టూరు, ప్రవక్త నివసించే ఆ ప్రాంతము చుట్టూ సైన్యము మోకరించి ఉంది. అప్పుడు 15వ వచనం, దైవజనుడు అతని పనివాడిని చూసి, 14వ వచనం చూడండి, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపారు. ఆ రాత్రి వేళ వచ్చి వారు వచ్చి పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పొత్తున వేశాడు. బయటికి వచ్చినప్పుడు గుర్రములను గుర్రములను రథములను గల సైన్యములను పట్టణము చుట్టూ ఉండుట కనబడెను. అంతట అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, పొత్తున లేచిన ఇతర పట్లంగా పొద్దున లేచాడు, బయటకు వెళ్ళాడు, సైన్యం గుర్రాలు రథములు వీళ్ళు ఉన్నదేమో, ఇద్దరే ఉన్నారు, యుద్ధం చేయటం రాదు, పెద్దగా ప్రార్థన చేయమంటే గంటసేపైనా ప్రార్థన చేస్తారు కానీ ఫైటింగ్ చేయటం రాదు. అయ్యో నా ఏలిని వాడా, ఇంకే మనం ఏం చేస్తామండి, వాళ్ళందరూ వచ్చి పడ్డారని చెప్పాడు. 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికుడై ఉన్నాడని అతనితో చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవచేసెను గనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ గమనించాల, ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడయ్యా, ఇది కళ్ళు తెరవయ్యా చూడలేకపోతున్నాడు. కొన్నిసార్లు మనం అక్కడే వాచి పెట్టుకుంటాం, ఎక్కడ ఉందని ఎదుగుతూ ఉంటాం. నిన్న కూడా ఫోన్ నా జేబులోనే ఉంది, స్లాబ్ వేస్తా ఉన్నాం, రోనీకి చెప్పారు, రోనీ నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి రాని, వాడు తీరా జేబులో చేపెడితే ఫోన్ దొరికేసరికి వాడు ఒక అరగంట చేపు నవ్వాడు, మా డాడీకి ఏమైందని. కొన్నిసార్లు ఇప్పుడు అక్కడే ఉంటుంది వెతుకుతూ ఉంటాం, వీడి కండ్లు మోయబడ్డాయి, దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతా ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడయ్యా, ఇది కళ్ళు తెరవయ్యా అని ప్రార్థన చేశాడు. కళ్ళు తెరవబడిన తర్వాత అక్కడ ఏం చూశాడంటే, ఎలీషా చుట్టూ దైవజనుడి చుట్టూ ఏమున్నాయంటే, దేవుని యొక్క పర్వతము ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి. అప్పుడు దాకా పర్వతాలు లేవు, పర్వతం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేదా ఏంటి, అప్పుడప్పుడు కొండ ప్రాంతం, ఈ పర్వతాపూర్ ఆ ప్రాంతానికి వెళితే కొండలు కనపడతాయి. ఈ హైదరాబాద్ ప్రాంతంలో కొండలు, నదులు, గుట్టలు, నదులు, కాలువలు, చెరువులు, అన్ని చోట్ల అపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో డౌట్ ఏమి లేదు. సరే అయితే ఈ వీళ్ళ చుట్టూ ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి, పర్వతములు మాత్రమే కాదు, రెండవది అగ్ని రథములు ఉన్నాయి, అగ్ని రథముల చేత నింపబడి ఉన్నాయి. దేవుని యొక్క దూతలను చూశారు. జరిగిన పరిణామం ఇదంతా అయిపోయిన తర్వాత, వాడి కళ్ళు తెరబడిన తర్వాత ధైర్యం వచ్చింది. ఆ తర్వాత పిల్లలు వారు మొత్తం పట్టడం జరిగింది. అయితే సిరియనుల్లో ఒకడు దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు ఎలీషా అన్న మాట అది మనకు ప్రాముఖ్యమైంది. ఎలీషా గారు చెప్పినటువంటి మాట 22వ వచనం, అతడు నీవు వీనిని కొట్టబోతు, నీ కత్తి చేత వీనిని, నీ వింటి చేత వింటి చేత నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా, కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి భోజనం పెట్టాల. ఇంటికి దొంగతనం చేయటానికి వచ్చినట్టు భోజనం పెడతావా, ఈ పాల కొడతాం కదా. సరే ఇది కాన్సెప్ట్ వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. అయితే పిల్లలు గమనించాల్సిన సంగతి ఏమిటంటే, అతనికి భోజనము పెట్టి అతన్ని పంపించారు, వారికి నీళ్ళు ఇచ్చి మరలా అతను పంపించారు.
నెంబర్ 5 ఐదో వ్యక్తి స్టీఫెన్ అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. నేను ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తాను, 5 లేదా 10 నిమిషాల్లో. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. క్రీస్తునందుబ్రలారా, 52వ వచనం నుండి మనం చదువుతా ఉంటే స్టెఫెను రాళ్లతో కొట్టబడడం మనం చూస్తాం. స్టెఫెను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యము లోపరచనలన వారులారా, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదురించుచు ఉన్నారని 51వ వచనం మాట్లాడుతూ 54వ వచనం నుండి వాళ్ళు ఆయన మాటలకు కోపపడి మండిపడి అతను చూచి పండ్లు కొరుక్కున్నారు. ఈ పండ్లు కొరికే మాటను మచ్చేందర్ ఇంకొక భాషలో చెబుతాడు, బఠానీలు బుక్కటం అంట. బఠానీలు బుక్కటం అంటే ఏంటో నేను నాకు అర్థం కాల ముందు జర నెమ్మలకి ఇంటికి వచ్చి నాకు ఆలోచన, ఈ మచ్చేందర్ ఈ మాట ఎందుకన్నాడు, అప్పుడప్పుడు బఠానీలు బుక్కినట్టుంటదని అంటే బఠానీలు కొరికినట్టు పళ్ళు కొరుకుతామని అర్థం. బఠానీలు కొరికినట్టు కోపంతో పళ్ళు కొరికినట్టు వీళ్ళు పళ్ళు కొరుకుచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ప్రియదేవుని బిడ్డలారా, అతను రాళ్లతో కొట్టారు. అతను ఏం చేశారు, రాళ్లతో కొట్టారు. 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొడిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసుదేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. ఆ జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలో శపించాలి, దుమ్మెత్తిపోయాలి, లేకపోతే వారిని దూషించాలి, అదేమి చేయకుండా 60వ వచనం అంటాడు. అతడు మోకాళ్ళుని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమయ్యా, వారిని క్షమించు. ఇది దావీదు మనస్సు. దావీదు పిల్లరా ఎన్నడూ కీడు కోరుకోలే. చనిపోయిన వ్యక్తి దేహాన్ని కూడా రోడ్డు మీద పండియలేదంటే ఆలోచన చేయండి. మనం బతుకున్నా సరిగా పట్టించుకోవైతే కొన్నిసార్లు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పోనీ మేలు చేశాడని అతనికి తెలియదు కూడా. నోబడీ కెన్ రికగ్నైజ్ దాట్. ఎవరు గుర్తించలేని పని అది. ఆ పని చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు. అది చేయాలంటే ఎంత మంచి మనసు కావాలి అప్పుడరా. 5 వ్యక్తులను మనం చూసాం. 1 యోసేపు, 2 మోషే, 3 దావీదు, 4 ఎలీషా, 5 స్టెఫెన్ను మనం చూసాం. 6 నెంబర్ 6 చివరిగా 6వ వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిల్లరా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉంటే విఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్. దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్ ఇన్ అవర్ లైఫ్. మన బ్రతుకులో జీవము లేదు. నిత్యవ స్థితిలో పేరుకు మాత్రమే బ్రతుకున్నాం. అప్పుడప్పుడు నేను చెప్తా కదా, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతూ రాళ్లతో కొట్టి రాళ్ళ దొంగల చేత దోచుకుని పడి ఉన్నాడు. కొనవూపిరితో ఉన్నాడు. మంచి సమరీ స్టోరీలు. కొనవూపిరితో ఉన్నాడు. చెయ్యి లేపాలనుకుంటాడు, లేపలేడు. చూడాలనుకుంటాడు, కళ్ళు మూతలు పడుతుంటాయి. లెగుద్దాం అనుకుంటాడు, లేవలేడు. ఇది కొనవూపిరి. మీ అందరికి బాగా తెలుసు. మాట్లాడి ఏదో చెప్పాలనుకుంటాడు, చెప్పలేడు. ఈ కొనవూపిరితో ఉన్నటువంటి ఆ స్థితిలో, అనగా ఆత్మీయతలో మనము పిల్లరా అట్టి స్థితిలో ఉన్నాం. సిన్ ఆల్వేస్ సపరేట్స్ ఫ్రమ్ గాడ్. దేవునికి మనకి మధ్యలో అగాధాన్ని కలుగు చేస్తుంది పాపం పిల్లరా. పాపం ఏం చేస్తుందంటే అగాధాన్ని తీసుకొస్తుంది. పాపము పిల్లరా దేవుని యొక్క ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది పాపము పిల్లరా. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడల నీవు నా మనవి ఆలకించకపోదు. అట్టి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు దావీదు గారు కలిగి ఉన్నట్లు మనం కలిగి ఉండాలి. ఆ మంచి మనస్సాక్షి కావాలి. బ్రింగింగ్ బోన్స్ బ్యాక్ టు ద జెరూషలేం. హి బ్రాట్ ఆల్ ద బోన్స్ ఆఫ్ కింగ్ సౌల్. రాజు అయినటువంటి తన కుమారుడైనటువంటి యోనాతాను ఎముకలను కూడా విడిచిపెట్టకుండా యెరూషలేమునకు తీసుకొచ్చాడు. అది రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి కార్యం. ఆ కార్యం చేయాలంటే అతనుకున్నటువంటి మనస్సాక్షి, అతనుకున్నటువంటి మంచి మనస్సు, అంటే మనము ధ్యానం చేసుకున్నాం ఇప్పటి వరకు కీడునకు ప్రతిగా
మేలు చేసే మనస్సు అది. నష్టమునకు బదులుగా లాభమును సమకూర్చే మనస్సు అది. ప్రతి ఆత్మీయుడు అది కలిగి ఉందరు గాక. అందుకని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకాస్ వార్త 23:34 ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తాడు. లూకాస్ వార్త 22:51 చదవండి ప్లీజ్. 22:51 మొదటగా యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి గెష్యమనే తోటకు రాగానే పేతురు దగ్గర ఎప్పుడు కత్తి ఉండేది. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. పేతురు గారు కత్తి తీసుకొని ఆడి చెవి నరికాడు. నీకెంత ధైర్యం రా, మా జీసస్ ని పట్టుకుంటాకు వస్తావు అని చెప్పి టక్కన కత్తి తీసి చెవును కొట్టాడు. చెవుడి కింద పడింది. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చారు. అయినా కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఆ చెవుని తీసి వాడికి పెట్టి వాడిని ముట్టి స్వస్థపరిచారు. ఆ మనస్సు మనలో కావాలి. అందుకని 23:10 లూకాసు వార్త 24 మనం చదువుకునే మాట ఏమిటంటే, ప్రభు యేసుక్రీస్తు వారి కలవరిశిల్లో ఉండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఆత్మీయ జనాంగమా, ఆత్మీయులముగా దేవుని యొక్క బిడలగా మన జీవితాల్లో కావాల్సింది ఏమిటంటే, కీడునకు ప్రతిగా మేలు చేసే మనస్సు మనము కలిగి ఉందాము గాక. కొన్నిసార్లు మనన్న వారే మోసం చేస్తారు, మనన్న వారే ఎక్కువగా ఆయపరుస్తారు. బయట వాళ్ళు అసలు ఆయపరచరు, అడిగేం పెద్ద పని లేదు మనతో. మనకున్నది ఏంటంటే మనన్న వారే మన ముందుకు వెళుతుంటే ఓర్చుకోలేక, స్థిరపడుతుంటే ఓర్చుకోలేక, ఏదో ఒక రకంగా మనల్ని కురంగదీయాలని ప్రయత్నం చేస్తారు. అట్టి స్థితిలో కూడా కీడు చేసిన వ్యక్తి కూడా మేలు చేద్దాం, నష్టపరిచిన వ్యక్తి కూడా క్షమిద్దాం పిల్లరా. ఏసయ్య మనల్ని క్షమించినట్లుగా అట్టి మనస్సు మనం కలిగి ఉందాము కాక. దావీదు తరమపడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హింసించబడ్డాడు, ఒంటరిగా జీవించాడు, దుఃఖముతో మునిగిపోయాడు. ఒకనొక ప్రాయంలో అన్నాడు, అయ్యో నాకు గువ్వ వలె రెక్కలు ఉంటే ఎంత బాగుండు, నేను ఎగిరిపోదును అంటాడు. ఎంత ప్రయాసం ఉంటే ఆ మాట అంటాం. అన్ని ప్రయాసాలున్నా తనకి తన జీవితంలో ఎక్కువ హాని చేసిన వ్యక్తి సౌలే. హాని చేసిన వ్యక్తికి మేలు చేశాడు. ప్రభు అని అంటాడు, ఇదిగో ఎవరైతే హాని చేస్తాడో వాడికి నువ్వు మేలు చేస్తే వాడి నెత్తిని నిప్పులు కుంపటి పెట్టినట్టు ఉంటుంది వాడికి. మేలే చేయాలా, అట్టి వ్యక్తిత్వం దేవుడు మనకి అందరికీ ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడు వెన తండ్రి జీవాధిపతినికి స్తోత్రమయ్యాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ బిడలముగా, నీ దాసులముగా, నీ వాక్య లేఖన భాగంలోనికి మేము తొంగి చూసి కొన్ని మాటలను ధ్యానం చేయడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ధనితను బట్టి మీకు వందనాలు. వి సీ సో మెనీ పీపుల్ ట్రై టు హార్మ్ అస్, ట్రై టు గివ్ ద బిట్టర్నెస్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో చేదు అనుభవాల్ని మిగల్చడానికి ప్రయత్నం చేసేవారు ఎందరో ఈ జీవిత పయనంలో మేము ఎదుర్కొంటూ ఉన్నామయ్యా. ఈ రోజున దావీదును గురించి మేము నేర్చుకున్నట్లుగా, దావీదు రాజైన తర్వాత చేసినటువంటి కార్యములలో ఒక మరి ఒక కార్యాన్ని మేము ధ్యానం చేసినట్లుగా, మేము కూడా అట్టి మనస్సు కలిగినట్లుగా మీ కృప దయచేయండి. యేసు నామములో కూడిన ప్రతి బిడ్డలైనా పేరు వరుసన దీవించండి, పేరు వరుసన ఆశీర్వదించండి, పేరు వరుసన బలపరచండి. అయ్యా నాయన క్షమాహృదయం బిడ్డలందరూ కలిగి ఉందరే గాక. మీరేమి కార్యములు జరిగించండి, దీవించండి. ఈ ప్రత్యేకమైన దినాన్ని మా అందరికీ దీవెనకరంగా మలిచినందుకు తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. విత్తబడిన వాక్యమునైనా దుష్టుడు మా హృదయంలో నుండి ఎత్తుకొని పోకుండా తండ్రి మీరు ముద్రవేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యాన్ని మా హృదయంలో దాచిపెట్టండి అయ్యా. మీ వాక్యమునైనా మా హృదయంలో ఫలించినట్లు మీ కృప దయచేయమని, తద్వారా తండ్రి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం తలను ఉంచుదాం. ప్రభు యొక్క వరకు మనం ముందు కొనసాగుదాం. దయచేసి అందరం తలను ఉంచుదాం.